అంతరాయ తిమిరోప శాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనిషి జీవితంలో ఏమీ చూడందే ఏమీ సాధించలేడు, కాబట్టి ఏదో ఒకటి చూడాలి. నా గొంతు వినిపిస్తుందా? ఎందుకో జనాలు హ్యాండ్ రేజ్ చేస్తున్నారు. అరే అరే కృష్ణ గురుజీ, అది అన్మ్యూట్ చేస్తే వినబడదు, మ్యూట్ చేస్తే వినబడదు నాకు, అందుకే అన్మ్యూట్ సరే, అయితే అందరిని అన్మ్యూట్ చేస్తాను. ఎందుకు అందరూ మ్యూట్ అయ్యారో తెలియదు నాకు, నేను ఆప్షన్ పెట్టలేదు, కానీ సరే, నో ప్రాబ్లం. మనిషి కొత్త ప్రదేశాలు చూస్తే గాని ఉన్న ప్రదేశాన్ని మెచ్చుకోలేడు, కొత్త ప్రదేశాలు చూస్తే గాని అసలు ఏం సాధించాలి, భగవంతుడు సృష్టి ఎంత విచిత్రంగా ఉంటుంది అనే విషయము తెలియకుండా ఉంటుంది. కాబట్టి ఏంటంటే, ప్రతి మనిషి కూడా జీవితంలో ఎంతో కొంత యాత్ర చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ యాత్రల లోపల ముఖ్యంగా తీర్థయాత్రలు, అంటే తీర్థం ఉన్న చోట, తీర్థక్షేత్రాలు అంటారు. క్షేత్రము అంటే భూమి, అక్కడ కనుక నీళ్లుంటే తీర్థం. ఒక ప్రదేశము, భగవంతుడి ప్రదేశము కొండ మీద ఉంటే చాలా గొప్పది, అదే ప్రదేశం లోపల నీళ్లు ఉంటే మరింత గొప్పది, అక్కడే అడవి కూడా ఉంటే ఇంకా గొప్పది. ఈ విధంగా హిందూ ధర్మం లోపల ఏంటంటే, మన దేవాలయాలన్నీ కూడా దాదాపుగా కొండ మీద, నదుల దగ్గర, భగవంతుడి యొక్క స్వయంభూ లింగాలు గాని, శక్తిపీఠాలు గాని, గొప్ప గొప్ప ఆలయాలు గాని ఉండడం అదే కారణం అన్నమాట. ఎందుకంటే సాధన అనేది ఏదైతే ఉందో అది ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ, కానీ ఆ పరిణతి వచ్చే వరకు కూడా ఎంతో కొంత యాత్ర చేయడం అనేటటువంటిది అవసరం. ఈ యాత్ర అనేది మన జీవితం లోపల భాగం చేసుకోవాలి. యాత్ర చేసుకున్నప్పుడు మాత్రమే మనము ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాము. కాబట్టి అర్థం చేసుకుంటూ భగవంతుడి యొక్క సృష్టిని ఎప్పటికప్పుడు గొప్పగా ఉంది, అబ్బా చాలా గొప్పగా ఉంది, అమ్మా ఎంత అద్భుతంగా ఉందో అని చెప్పేసి మనం ఆలోచించడం కోసం అని చెప్పేసి ఈ తీర్థయాత్రలు చేస్తూ ఉంటాము, అన్ని ప్రదేశాలకు వెళ్తూ ఉంటాము. ఇక పుష్కరాలు ఎందుకు వచ్చాయి? అసలు పుష్కరం రావడం అంటే, పుష్కరం అంటే ఏమిటి? పుష్కరానికి చాలా అర్థాలు ఉన్నాయి. అందులోపల నీరు అనే ఒక అర్థం కూడా ఉంది, 12 రోజులు అనేటటువంటి అర్థం కూడా ఒకటి ఉంది. అసలు మన సృష్టి అంతటికీ కూడా ఆధారము జలం. నీరు లేని దొప్పుల మన మన మనుగడ సాధ్యమయ్యేది కాదు. పూర్వకాలం లోపల మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, ఎక్కడెక్కడైతే నీరుండేవో జనాలు దాన్ని ఆధారంగా చేసుకునే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. అంటే నీరు అనేటటువంటిది ఏదైతే ఉందో అది వారి జీవితం లోపల అత్యంత ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అంటే నీరు లేని ప్రదేశం లోపల జనాలు నివసించేవారు కాదు. అందుకే మన నాగరికతలు, సివిలైజేషన్స్ అనేవైతే అంటారో, ఇవన్నీ కూడా నదులకు అనుసంధానంగా ఉన్నాయి అని చెప్పడం లోపల ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మన మనుగడకు ఆధారము జలం మాత్రమే. జలం పుట్టిన తర్వాతే జీవకోటి పుట్టింది. ఈ విషయాన్ని మనం భాగవతంలో కూడా తెలుసుకున్నాం. భగవంతుడు నార ఆయనుడు, నారము అంటే నీరు, అందులోపల ప్రయాణించేటటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ఆ నీళ్ళల్లోంచే మన సృష్టి మొత్తము పుట్టింది, మన జీవకోటి మొత్తము అందులోంచే ఉద్భవించింది. కాబట్టి మనం అందరము కూడా జలం పైన ఆధారపడ్డాము. మన నాగరికత విషయం లోపల కానీ, మన జీవన విధానం లోపల కానీ, మన జీవితం కానీ అన్ని కూడా నీళ్లతోటే ముడిపడింది. అందుకోసమే మనం ఏంటంటే నీళ్ళని దేవతలతోని పోలుస్తాం అన్నమాట. మనకు ప్రతి ఒక్కదాన్ని దేవుళ్ళతో, దేవతలతోగా పూజించడం అనేది సాంప్రదాయం. కాబట్టి ఆ సాంప్రదాయాన్ని మన హిందువులలో కొనసాగిస్తూ ఉంటాము. అందుకే నదీ స్నానాలు కావచ్చు, నదులు లేని దగ్గర కోనేటి స్నానాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యతని తెచ్చుకున్నాయి అన్నమాట. ఇంకా ఇవి కూడా లేకపోతే సముద్ర స్నానాలు, ఇవి లేకపోతే మనకు ఫిబ్రవరిలో ఇప్పుడు వచ్చేది మాఘ, మనకు ఫిబ్రవరిలో వచ్చింది కదా మాఘ స్నానం. జనరల్ గా ఫిబ్రవరి మంత్ లోపల వస్తూ ఉంటుంది మాఘ స్నానం. ప్రతిరోజు స్నానం చేయడం, మాఘంలో
స్నానం చేస్తే చాలు, పూజ చేసినంత ఫలితం వస్తూ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఈ తీర్థయాత్రలన్నీ కూడా ఏంటంటే పుణ్యక్షేత్రాల దర్శనంతో ఇవి ఆధారపడి ఉన్నాయన్నమాట. ఇక దాని తర్వాత చేయాల్సినవి ఏంటి, పిండ కార్యక్రమాలు, తర్పణాలు, ఇవన్నీ కూడా అక్కడ చేయడం అనేది ఇంకా ప్రాధాన్యత సంచరించుకుంటూ ఉందన్నమాట. కాబట్టి నదీ తీరం లోపల పితృకర్మలు చేయడం అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. కనీసం పితృకార్యాలు కాకపోతే ఉత్తగా తర్పణాలు వదలడం అయినా సరే చేస్తూ ఉంటారు అన్నమాట. పెద్దలని ఉద్ధరించాలి, పితరులను ఉద్ధరించాలి, వారు ఎక్కడ ఉన్నా కూడా వారికి సద్గతులు రావాలి అని చెప్పేసేసి భగీరథుడు గంగాదేవిని భూమి మీదకి తీసుకొచ్చాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. కాబట్టి నీటి యొక్క గొప్పతనం మనకు తెలుసుకోవచ్చు. మరి ఇందు లోపల నర్మదా నది గొప్పతనం ఏమిటి? నర్మదా నది గొప్పతనం మనం ఇంతకు ముందు కూడా ఒకసారి తెలుసుకున్నాము. ఏంటంటే మన పరశురాముడు ఈ భూమి మొత్తాన్ని 21 సార్లు క్షత్రియ రాజులందరినీ సంహరించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే వారందరి రక్తాన్ని కొన్ని మడుగులలో నింపాడు. దీన్ని శమంతక పంచకము అని చెప్పేసి అంటారు. కురుక్షేత్ర దగ్గర, అంబాలా దగ్గర మనకు ఉన్నటువంటి విషయం మనం తెలుసుకున్నాం. అందులోపల ఆ రక్తాన్ని నింపిన తర్వాత మరి వాళ్ళ చంపిన వాళ్ళందరికీ పుణ్యగతులు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఆయనదే కదా. అప్పుడు ఆయన ఆలోచించాడు, ఏం చేస్తే నేను వీరందరికీ కూడా పుణ్యగతులను ఇవ్వగలుగుతాను. అప్పుడు ఏం చేశారంటే అప్పటి వరకు ఉన్నటువంటి మహోన్నతమైన నదులలో సరస్వతి నది చాలా గొప్పది, ఆ సరస్వతి నదిని ఇచ్చేసేసి సరస్వతి నది ద్వారా వారికి పుణ్యగతులు పంపిద్దామని చెప్పేసి అనుకున్నాడు. కానీ పుణ్యగతులను ఆయన ఇవ్వలేకపోయాడు, గంగానదిని పంపించాడు, కుదరలేదు. ఇలా పంపిస్తూ ఉంటే మరి ఎలాగా వారికి పుణ్యగతులు రాకపోతే తను ఇంతమందిని చంపేసినటువంటి పాపం ఉండిపోతుంది. తనకు పాపం ఉన్నా లేకుండా తన భగవంతుడు, తనకేమీ ప్రాబ్లం లేదు. కానీ చనిపోయిన వారందరి సంగతి ఏమిటి, దుర్గతి పట్టడం వారికి ఈయనకి ఇష్టం లేదన్నమాట. భూమి పైన భారం ఉండకూడదు కాబట్టి వాళ్ళందరినీ చంపేశాడు. కానీ ఆ చనిపోయిన వారికి గతి కావాలి కదా, ఒక గతి, గతి అంటే ఒక డైరెక్షన్ కావాలి కదా. అందుకని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే నర్మదా నది అన్నిటికంటే గొప్పది, దీన్ని రేవా నది అని కూడా అంటారు. రేవా అంటారు. ఇప్పుడు మీరు ఈ ఓంకారేశ్వర్ గానీ అమర్కాంటక్ గానీ ఈ ప్లేస్ అన్నిటిలోకి వెళ్తే మీకు అక్కడ రేవా రేవా అని ప్రతి చోట కనిపిస్తుంది. ఇదేంటి రేవా ఏంటి కొత్తది అని అనుకోకండి, ఏమి లేదు, అది రేవా అంటే నర్మదా నది అన్నమాట. ఈ నర్మదా నది చాలా పవిత్రమైనది అని చెప్పి తెలిసింది. తెలిసిన తర్వాత ఇంకోటి ఏంటి, మనకు నదులని నదాలని రెండు రకాలు ఉన్నాయి. నదులు అంటే ఈ పశ్చిమం నుంచి తూర్పుకు పయనించేవి, పశ్చిమం కావచ్చు ఉత్తరం కావచ్చు, ఇలా వచ్చి చివరికి అవి ఏమవుతాయంటే బంగాళాఖాతం లోపల కలిసిపోతాయి. వీటన్నిటిని నదులు అంటారు. కొన్ని నదులు పశ్చిమం వైపు నుంచి వచ్చి తూర్పు వైపుకి వెళ్తాయి, తూర్పు వైపుకి వచ్చి పశ్చిమం వైపుకి వెళ్తాయి, అంటే అరేబియా సముద్రం లోపల కలిసిపోతాయి. అటువంటి నదులు చాలా తక్కువ ఉన్నాయన్నమాట మనకు. అందులోపల నర్మదా నది కావచ్చు, తపతి నది కావచ్చు, మాహి నది కావచ్చు, శబర్మతి నది కావచ్చు, ఇటువంటి 3-4 నదులు తప్ప ఎక్కువ నదులు లేవు. ఈ నదులన్నీ జాయిన్ బటన్ కనపడటం లేదండి, కొంతమందికి మెసేజ్ చేస్తున్నారు, నాకు చేశారు ఇద్దరు ముగ్గురు. అవునా, కరెక్ట్. ఈ మధ్య ప్రతిరోజు ఇదే ప్రాబ్లం వస్తుంది. సరే ఒక పని చేద్దాము, క్విక్ గా అన్మ్యూట్ అయ్యి మళ్ళీ మ్యూట్ క్విక్ గా ఇదయ్యి మళ్ళీ వెంటనే జాయిన్ అయిపోదాం, సరేనా? మొన్న కూడా ఇదే ప్రాబ్లం అయింది, నేను ఆఫ్ చేసి ఆన్ చేస్తాను మళ్ళీ, ఓకేనా? మొన్న కూడా చాలా మందికి ఇదే ప్రాబ్లం అయింది. అందరూ మళ్ళీ వెంటనే జాయిన్ అవ్వండి, మనం ఇది ఆపుకోము, కంటిన్యూ చేద్దాము. ఇమీడియట్ గా అందరూ జాయిన్ అవ్వండి ఇమీడియట్ గా. అదేంటి ఇప్పటి వరకు అంటే నీరు లేనిదే ఏది జరగదు. నీరు అనేటటువంటిది మనకు ఆధారము, మన మొత్తం హిందువులందరికీ కూడా, ఆ హిందువులని కాదు జీవరాశికి ఆధారం అనేటటువంటిది ఈ నీరు. ఈ నీరుకు సంబంధించిన యాత్రలన్నీ కూడా మనకు తీర్థయాత్రల్లాగా చాలా 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 వృద్ధి చెందాయి. వాటికి సంబంధించినటువంటి కొండలు కానీ, గుట్టలు కానీ, అక్కడ భగవంతుడి యొక్క క్షేత్రాలు కానీ, ఇవి దర్శించుకోవడం అనేటటువంటిది కూడా ఇంకా ప్రాధాన్యతని సంచరించుకుంది అని చెప్పేసి మనము చెప్పవచ్చు. ఎవరైతే ఇందాక జాయిన్ అవ్వలేమన్నారో వాళ్ళకు ఒకసారి మళ్ళీ జాయిన్ అవ్వమని చెప్పి చెప్పండి, ఎందుకంటే ఆల్రెడీ మనము లింక్ ఓపెన్ చేశాం కాబట్టి. ఓకే, సో కాబట్టి సరే ఇప్పుడు మనకు తర్వాత అంటే ఏంటి, సో ఇప్పుడు ఈ పుష్కరం అనేటటువంటిది ఎందుకు వచ్చింది అసలు అంటే, మనం ఇందాక చెప్తున్నట్టుగా పితృకార్యం కోసం. ఇప్పుడు ఈ నర్మదా రివర్, ఈ నర్మదా నదం, నదం ఇది నది కాదు, ఈ కుడి పక్క నుంచి ఎడమ పక్కకు అరేబియా సముద్రంలోకి వెళ్లే వాటిని నదాలు అంటారు. ఏదైతే నదము అనేటటువంటి నర్మద ఎడం వైపుకి వెళ్తుందో, పరశురాముడికి ఎవరో చెప్పారు, ఆ నదం గనక నువ్వు ఈ 25 మడుగుల మించి గనక నువ్వు ప్రవహింపజేసినట్లయితే వారికి పుణ్యగతులు వస్తాయి అని చెప్పి. కాబట్టి ఎన్నో 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 పాపాలు చేసిన వాళ్ళందరూ కూడా నర్మదా నది యొక్క జలాలు రావడం వల్ల ఆ క్షత్రియులందరికీ కూడా మోక్షం వచ్చింది అన్నటువంటి విషయం మనము తెలుసుకున్నాము. కాబట్టి నర్మదా నది మిగతా అన్ని నదుల్లోకి గొప్పది. ఇది ఇండియాలో 5వ పెద్ద నది అని కూడా చెప్పొచ్చు. నది కాదు, నదము అంటే ఏ రకంగా చూసినా 1300 కిలోమీటర్ల పాటు వెళ్తుంది అంటే ఇది చాలా గొప్పది. అదిగాక ఏమైతుందంటే ఇది వెళ్లే దారి
సరిగ్గా అటు నార్త్ ని ఇటు సౌత్ ని చాలా చక్కగా డివైడ్ చేస్తుంటుంది అనమాట. సో చాలా విచిత్రమైనటువంటిది, కొండల్లో గుట్టల్లోనే వెళ్తూ ఉంటుంది. వింధ్యా నదులు సత్పురా నదుల మధ్య లోపల, కింద సత్పుర ఈ పైన వింధ్య, ఈ రెండు నదుల మధ్యలో ఉంచి కూడా వెళుతూ చాలా అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని ఇది కొనసాగిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇంత గొప్పదైనటువంటి ఈ నర్మదా నది యొక్క పుష్కరాలు ఇప్పుడు రావడం అనేది చాలా అదృష్టం. పుష్కరాలు రావడానికి కారణం ఏంటి? మామూలుగా మన అందరికీ తెలిసిందే ఏంటంటే, తుందిలుడు అనక ఆయన ఉన్నాడు, ఆయన బ్రహ్మ గురించి తపస్సు చేశాడు, ఈ నదులన్నీ కూడా ఇలాగా అందరి పాపాలు తీసుకుని అవి అపవిత్రం అయిపోతున్నాయి, జనాలు అందరూ వారి పాపాలు పోగొట్టుకుని మళ్ళీ ఫ్రెష్ గా మొదలెడుతున్నారు, ఏం చేద్దాము అని, నన్ను ఒక పుణ్యక్షేత్రంగా మార్చేసేయి అని చెప్పగానే బ్రహ్మదేవుడు అప్పుడు ఏం చేస్తారంటే, సృష్టికి ఆధారమైనటువంటి ఈ జలం లోపల ఈ తుందిలుడు లేదా పుష్కరుడు అనేవాడిని ఉంచుతాడు అనమాట. ఉంచిన తర్వాత మరి జనాలకు కూడా ఎట్టి పరిస్థితుల లోపల కూడా వీరికి మంచి జరగాలి కాబట్టి ఏమైతుందంటే, బృహస్పతి ప్రతి సంవత్సరము ఒక రాశిలోకి వెళ్తూ ఉంటాడు. వీళ్ళందరిది రాశులు మనము జ్యోతిషం నేర్చుకునేటప్పుడు బాగా విపులంగా తెలుసుకున్నాము. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సమయం పడుతుంది. ఇప్పుడు దానికి శని ఉన్నాడంటే 2.5 సంవత్సరాలు ఒక్కొక్క రాశిలో ఉంటాడు. గురువు మాత్రం ఒక రాశిలో ఒక సంవత్సరం ఉండడము వెళ్ళిపోవడము అలా ఉంటుంది. సో ప్రతి రాశి మారుతున్న ప్రతిసారి అంటే 12 రాశులలో 12 సార్లు వచ్చినప్పుడల్లా 12 నదులకు పుష్కరాలు వస్తాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 12 నదుల్లో మారడం వల్ల 12 పుష్కరాలు వస్తాయి. సో ఈ విధంగా పుష్కరాలు రావడానికి మనకు ముఖ్య కారణం ఏమిటంటే, ఈ బృహస్పతి యొక్క అంటే గురువు యొక్క మూవ్మెంట్. ఈ గురువు ఎప్పుడైతే గురువు లేదా బృహస్పతి అనేటటువంటి గ్రహము ఒక రాశిలోంచి మరొక రాశిలోకి వెళ్తాడో ఆ నదిలోకి పుష్కరాలు వస్తాయి, నంబర్ వన్. నంబర్ టూ, పుష్కరుడు అప్పుడు బృహస్పతితో కలిసి పనిచేస్తాడు. బృహస్పతి మారినప్పుడల్లా బృహస్పతికి ఈయన హీ విల్ జాయిన్ హ్యాండ్స్, బృహస్పతి తుందిలుడు అనేటటువంటి పుష్కరుడు ఇద్దరు కలిసి అందులోపల ప్రవేశిస్తారు. పుష్కరుడు వచ్చాడు అని చెప్పి తెలియగానే సప్తఋషులందరూ కూడా వచ్చేసి దండం పెట్టుకుంటారు, బాబు ఈయన చాలా గొప్పవాడు, ఆయన బ్రహ్మదేవుణ్ణి తన వశంలోకి తీసుకున్నటువంటి మహానుభావుడు, వేరే వారి కోసము తనని తాను త్యాగం చేసుకున్నటువంటి మహానుభావుడు అని చెప్పేసి ఏం చేస్తారు, సప్తఋషులందరూ వచ్చేసి ఈ సప్తఋషులే కాక మిగతా దేవతలు అందరూ కూడా వచ్చి ఈ పుష్కరుడు మరియు బృహస్పతి నదిలోకి ప్రవేశించగానే వాళ్ళు కూడా వచ్చి స్నానాలు చేస్తారు. అందుకే మొదటి 12 రోజులు చివరి 12 రోజులలో రోజంతా కూడా పుష్కరుడు బృహస్పతి ఉంటారు ఈ నీళ్ళలో. కాబట్టి అందరూ కూడా ఆ నీళ్ళ లోపల స్నానం చేస్తే ఈ సప్తఋషులు స్నానం చేసే సమయమే అయి ఉండవచ్చు, దేవతలు స్నానం చేస్తున్నందువల్ల వచ్చే పుణ్యం కావచ్చు, వాటి వల్ల మనం చేసినటువంటి తెలియక చేసినటువంటి పాపములన్నీ కూడా పోతాయి, మన పితృదేవతలకు చేసేటటువంటి కార్యాలు చక్కగా జరుగుతాయి, తర్వాత వారికి పుణ్యగతులు లభించడమే కాకుండా మనకు కూడా మన జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి మార్పులు కూడా చేసుకుంటాయి అని చెప్పేసి చాలా మంది యొక్క నమ్మకం అన్నమాట. అంటే ఒక్కొక్క నది పుష్కరం వల్ల కొన్ని కొన్ని రాశులకు కొన్ని కొన్ని రకాల ఫలితాలు ఉంటాయి. ఈ నదులలో పుష్కరాలు వచ్చినప్పుడే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన దానం ఉంటుంది అన్నమాట. ఆ దానాలు కూడా చాలా మంది చాలా డిలిజెంట్ గా చాలా జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎంతో మహత్తు కలిగినటువంటి పుష్కరాలు. ఈ పుష్కరాల లోపల మనకు మేషరాశి నుంచి మనం మొదలెట్టినట్టయితే మేషరాశిలో వచ్చినప్పుడు గంగానదికి పుష్కరాలు వస్తాయి. అంటే మేష రాశిలోకి బృహస్పతి ఆయన తుందిలుడు వీళ్ళిద్దరూ కలిసి వచ్చినప్పుడు గంగానదికి. బృహస్పతి గనక ఇప్పుడు ఇప్పుడున్నటువంటిది వృషభ రాశిలోకి గనక ప్రవేశించినట్లయితే, తుందిలుడు బృహస్పతి గనక వృషభ రాశిలోకి ప్రవేశిస్తే మన రేవానదిలోకి వస్తుంది. అదే విధంగా మిథున రాశిలోకి వచ్చినప్పుడు ఏమో సరస్వతి రివర్ లోకి వస్తుంది, కర్కటక రాశిలోకి వచ్చినప్పుడు యమునా రివర్ అక్కడెక్కడో యమునా రివరు, సింహరాశిలోకి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి గోదావరి మనకు బాగా పాపులర్, కృష్ణా నదిలోకి రావాలంటే కేకే అంటే కన్యారాశిలోకి వచ్చినప్పుడు కృష్ణా నదికి పుష్కరాలు వస్తాయి, కావేరి తులారాశిలోకి బృహస్పతి వచ్చినప్పుడు వస్తాయి, వృశ్చిక రాశిలోకి వచ్చినప్పుడు భీమా అమరజ నదిలోకి వస్తాయి, ధనుస్సు రాశిలోకి వచ్చినప్పుడు పుష్కర్ అని ఒక నది ఉంది ప్రత్యేకమైన నది, ఆ నదిలోకి వస్తాయి అని చెప్పేసి చెప్తారు, మకర రాశిలోకి వచ్చినప్పుడు తుంగభద్ర రివర్ లోకి వచ్చిందని, కుంభరాశిలోకి వచ్చినప్పుడు సింధు, ఈ సింధు మన దగ్గర లేనప్పటికీ కూడా కాశ్మీర్ లోంచి ఒక ఒక పాయ వెళ్తూ ఉంటుంది, ఆ పాయని మనం కాశ్మీర్ లో స్నానం చేస్తే సరిపోతుందని చాలా మంది అక్కడ కూడా స్నానం చేస్తూ ఉంటారు. ప్రాణహిత నది మనకు ఇక్కడ ఉంది, ఏది మన కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి ప్రాణహిత నదికి వచ్చినప్పుడేమో మీనరాశి. అయితే ఇందులోపల కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి, ఏంటంటే కొన్ని ఇందులోపల ఉన్నవి పెద్ద పెద్ద నదులు కాదు, ఉదాహరణకి ప్రాణహిత నది కావచ్చు, తుంగభద్ర నది కూడా అది ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణా రివర్ కాబట్టి ఏంటంటే అది కూడా పూర్తి నది కాదు అని. సరే ఏది ఏమైనప్పటికీ మనకు నమ్మకం అనేది ముఖ్యము పుష్కరాలకు వాటికి. ఈ విధంగా
బృహస్పతి ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు మనం ఏమనుకున్నాము, రాశులు ఫిక్స్డ్ గా ఉంటాయి, అందులోపల గ్రహాలు సంచరిస్తూ ఉంటాయి, నవగ్రహాలు ఇలా సంచరిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ సంచరిస్తున్నప్పుడు ప్రతి సంవత్సరము మారేటటువంటి గురువు ఒక్కొక్క సారి ఒక్కొక్క రాశిలోకి మారుతూ ఉంటాడు, అప్పుడు ఆ నదికి పుష్కరాలు వస్తాయి. నర్మదా నది యొక్క గొప్పతనం కూడా తెలుసుకున్నాము, నర్మదా నది చాలా పెద్దదని చెప్పి అనుకున్నాము, ఇది నదం అనుకున్నాము, ఇది అమరకాంటక్ లో ప్రారంభం అవుతుంది. అమరకాంటక్ అని చెప్పేసి ఛత్తీస్గఢ్ దగ్గర అందులోపల ప్రారంభమై ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంత మహారాష్ట్ర లోపల, గుజరాత్ లోపల వెళ్ళి అది చివరిగా గల్ఫ్ ఆఫ్ కంబట్ లోపల కలిసిపోతుంది అరేబియా సముద్రం లోపల. అమరకాంటక్ నుంచి కొండల్లో వింధ్యసత్పుర రివర్, వింధ్యసత్పుర రేంజెస్ లోపల ప్రవహిస్తూ కొండల్లో చల్లటి నీరు, బయట ఎంత వేడిగా అయినా ఉండని ఇక్కడ మాత్రమే చల్లటి నీళ్లు ఉంటాయన్నమాట. సో చాలా అద్భుతమైనటువంటి ఇది. ఈ వెళ్తున్న దారి లోపలే మనకు భోపాల్ వస్తుంది, ఇండోర్ వస్తుంది, తర్వాత కొంత భాగం మనకు మహేశ్వర్ అని ఒక ప్రాంతం వస్తుంది, తర్వాత ఇది మన ఓంకారేశ్వరు మనకు బాగా పాపులర్ అయినటువంటి ప్లేస్, ఈ సూరత్ దగ్గర ఫైనల్లీ బరూచ్ అని ఒక ప్లేస్ దగ్గర అది అరేబియా సముద్రం లోపల కలిసిపోతుంది. ఈ విధంగా అత్యద్భుతమైనటువంటి ఆ నర్మదా నది ప్రారంభమయ్యే ప్రదేశాన్ని అమరకాంటకం అంటారు. అమరకాంటకానికి ఎలా వెళ్ళాలి, అమరకాంటకానికి వెళ్ళడానికి రెండు రకాల మార్గాలు, ఇక్కడ నుంచి డైరెక్ట్ గా రాయపూర్ గాని జబల్పూర్ గాని, జబల్పూర్ మనకు నియరెస్ట్, కాకపోతే ఫ్లైట్స్ తక్కువ, ఒకటే డైరెక్ట్ ఫ్లైట్ ఉంది, కొద్దిగా అది చూసుకొని టైమింగ్స్ చూసుకొని వెళ్ళాలనుకునే వాళ్ళు డైరెక్ట్ గా జబల్పూర్ వెళ్ళిపోయి అక్కడ నుంచి చాలా దగ్గర 2 గంటల లోపల వెళ్ళిపోవచ్చు సుమారుగా. సో దట్ ఈస్ 120 కిలోమీటర్స్, అబౌట్ 2.5 అవర్స్ వెళ్ళొచ్చు. ఈ అమరకాంటక్ ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి ప్రదేశము, ఒక హిల్ స్టేషన్ గా కూడా దీన్ని చెబుతూ ఉంటారు. ఇక్కడ చాలా గొప్ప గొప్ప ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి, ఆ అమరకాంటకానికి వెళ్ళొచ్చు. ఇక్కడ అమరకాంటకంలో ఉన్నటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మొదటిది నర్మదా నది ఎక్కడైతే ప్రారంభమైందో అది అమరకాంటక్. సో ఇక్కడ ప్రారంభమై తర్వాత మిగతా అన్ని చోట్లకి వెళ్తుంది, కాబట్టి ముందు ఇక్కడ స్నానం చేయడం అనేది చాలా గొప్పది. రెండోది ఏంటంటే అమరకాంటక లోపల ఇంకొక నది కూడా ఉంది, సోన్ అని ఒక నది ఉంది. ఈ సోన్ అనే నది చాలా స్పీడ్ గా వెళ్తూ ఉంటుంది అనమాట, వెళ్ళిపోయి చివరికి అది గంగానదిలో కలిసిపోతుంది. అది ఈ నదులలాగా వెళ్ళి అరేబియా సముద్రంలో కలవదు, గంగానదిలో కలిసిపోతుంది. గంగానదికి ట్రిబ్యూటరీగా ఉపనదిగా పనిచేస్తుంది అనమాట. ఆ సోన్ అనే నది యొక్క స్టార్టింగ్ పాయింట్ కూడా మనకు ఈ అమరకాంటకంలోనే ఉండడం అనేది చాలా అదృష్టం. కాబట్టి అమరకాంటకి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా రెండు నదులని ఆరాంసే చూసేసి రావచ్చు అనమాట, అది ఒక గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పేసి మనకు చెప్పుకోవచ్చు. ఇక అమరకాంటకంలో ఎన్ని గొప్ప ప్లేసెస్ ఉన్నాయో అసలు చెప్తే ఆశ్చర్యం అనమాట. నిజంగా అమరకాంటకు చాలా పాతది, అండ్ ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలలో ఒకటి యునెస్కో కింద ఉన్నటువంటి పాతాళేశ్వర దేవాలయం అని చెప్పేసి మొన్న నేను వీడియో అది పంపించాను కదా, ఆ పాతాళేశ్వర దేవాలయం కూడా ఇక్కడే ఉంది. ఇక్కడే కపిల ధార అని చెప్పి కపిల ముని ఎక్కడైతే తపస్సు చేశాడో ఆ ప్రదేశం కూడా అక్కడే ఉంది. ఇక్కడ మంచిగా సాయంత్రం 7 నుంచి 8 వరకు, 8 నుంచి 9 వరకు 2 సార్లు చాలా అద్భుతమైనటువంటి హారతి ఇస్తారు నర్మదా నదికి. ముందు నర్మదా మాతకి హారతి ఇస్తారు, తర్వాత ఆ లోపల ఉన్నటువంటి ఒక కుండం లాంటిది ఉంటుంది అనమాట, ఆ కుండంకి హారతి ఇస్తారు. బయట ఘాట్స్ ప్రారంభం అవుతాయి, ఆ బయట ఘాట్స్ నుంచి ఇంకా అసలు ఆ ఘాట్స్ ఎంత బాగుంటాయంటే కిలోమీటర్ల దూరం వరకు ఉంటాయి, చాలా తక్కువ రష్, అండ్ ఎక్కువగా ఉండేది మళ్ళీ మన తెలుగు వాళ్ళే ఎక్కువ మంది అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటారు. భోజనానికి దానికి కూడా ఓకే, ఉండడానికి కూడా ధర్మశాలలు అవి ఉన్నాయి, కొంత ఇబ్బందులు అయినప్పటికీ కూడా పర్వాలేదు, ఉండడానికి అయితే అట్లీస్ట్ అవకాశం ఉంది. అక్కడ మన తెలుగు వాళ్ళు చాలా మంది గాయత్రి ధర్మశాల అని అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇవి కాక హోటల్స్ అవి కూడా ఉన్నాయి, కొద్దిగా డీసెంట్ ప్రైసెసే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా జనరల్ గా ఈ పుణ్యక్షేత్రాలలో వాటి లోపల కొంత మోసాలు ఎక్కువ. చౌల్ట్రీ ధర్మశాల అంటాడు వాడు, ధర్మశాలకు బోల్డ్ అంత రేటు మన దగ్గర వసూలు చేస్తాడు. అటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కనీసం ఇలాంటి అద్భుతమైన ప్రదేశం అంటే రష్ తక్కువ ఉంటూ మనకు ఘాట్స్ లో ఇబ్బంది లేకుండా నది స్టార్టింగ్ పాయింట్ లోనే ఉన్నటువంటి ఒక హిల్ స్టేషన్ లాంటి ప్లేస్, అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు ఈ గొంతు పట్టేసుకుంది. అన్ని చోట్ల ఎండ ఎండ ఎండ, నా చివరి మజిలి అమరకాంటక్ అన్నమాట. నేను అన్ని పూర్తి చేసుకుని అమరకాంటక్ దగ్గరికి వెళ్ళి అమరకాంటక్ లో ఉన్నాను. ఆ రోజు నాకు గొంతు పట్టింది, అప్పటి నుంచి దగ్గు వదలట్లేదు అన్నమాట నన్ను. అమరకాంటక్ లోపల చాలా అద్భుతమైనటువంటి ప్రయాణాలు జరిగాయి. జరుగుతుండగా నేను మామూలుగా ఎప్పుడు ఒక్కనే ప్రయాణం చేస్తుంటాను ఇలాంటి యాత్రలకు, పూర్తిగా ఒక్కనే అంటే కనీసం ఒక గ్రూప్ తోని దానితోనే కాదు, ఎక్కడిదక్కడే ఏదో అంటారు కదా మఠం
నిద్ర సత్రం భోజనం ఏదో అంటారు కదా, ఆ టైప్ లోపల ఎక్కడ దొరికితే అక్కడ, ధర్మశాలలో దొరికితే ధర్మశాలలో, రోడ్డు మీద దొరికితే రోడ్డు మీద, డార్మెట్రీలో దొరికితే డార్మెట్రీలో, ఎక్కడ పడితే అక్కడే పడుకోవడము, తినడము, ఏది దొరికితే అదే తినడము, అట్లాగే చేస్తానన్నమాట. పూర్తి స్థాయి లో లెవెల్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ చాలా ఆనందంగా ఉండగలిగాను. ముందు ఈ ప్లేస్కి వెళ్ళేసరికి నాకు 3-3:30 అట్లా అయింది. అయిన తర్వాత ఇంకా ఆలయం తెరవడానికి ఇంకొక 1/2 టైం ఉంది, 4 తెరుస్తారు ఆలయము. సరే ఆలయం ముందు నుంచి పాతాళేశ్వర ఆలయానికి వెళ్ళాను. ఆ శిథిలాలన్నీ కూడా చూస్తే ఎంత ఆనందం వేసింది, అది యునెస్కో బేస్డ్ టెంపుల్ అన్నమాట, చాలా ఆనందం అనిపించింది. తర్వాత ఇంకా నర్మదా రివర్ ని, నర్మదా ఆ మాతని చూసి, అక్కడే ఉన్నటువంటి శివుడి యొక్క, శివుడు పార్వతుల దేవాలయం కూడా లోపల ఉంది. లోపల ఒక 15-20 దేవాలయాలు ఉన్నాయి, జానకి, విష్ణు, జానకి రాముడు, తర్వాత విష్ణుమూర్తిది, సూర్య భగవానుడిది, ఇలా చాలా టెంపుల్స్ ఉంటాయి. ఒక చిన్న కాంప్లెక్స్ అన్నమాట. అన్ని ఫోటోలు చూపిస్తాను లాస్ట్ లోపల. ఆ నర్మదా దేవాలయాన్ని చూసిన తర్వాత, పాతాళేశ్వర దేవాలయాన్ని చూసిన తర్వాత ఇక ఊరంతా చూడడానికి బయలుదేరాను అనమాట. అందులో ముఖ్యంగా కపిలధార అని కపిల ముని తపస్సు చేసుకున్నటువంటి ప్లేసు, చాలా బాగుంటుంది ఆ ప్లేసు. కాకపోతే ఇప్పుడు అక్కడ వాటర్ అవి లేవు, కపిలధార, దూద్ధార అంటారు అవి. అక్కడ దూదు లేదు, కపిలుడి నీళ్లు లేవు, అది కొద్దిగా వేస్ట్ అనిపించింది టైము. ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ వెనక్కి వచ్చి ఈ సోన్ నది వెళ్లే దగ్గరికి వెళ్తున్నాము. అప్పటికి కాస్త చీకటి పడిపోయింది, చీకటి పడిపోయింది, వెళ్తున్నాము వెళ్తున్నాము, రోడ్డు మీద ఎవ్వరూ లేరు, అడవిలోంచి వెళ్తున్నాము. ఆ ఆటో కాస్త ఫెయిల్ అయింది, చీకటి, చిమ్మ చీకటి, ఏం చేయాలో తెలియదు. అలాగా వాడు ఆటో వాడు కొద్దిగా అయోమయంగా ఉన్నాడు, నేను అర్థం కావడం లేదు ఆటో ఏమో ఫెయిల్ అయింది. ఇప్పుడు వెనక్కి వెళ్ళాలన్నా 3 రావాలి, అండ్ అక్కడ రాత్రిపూట ఇప్పుడు అస్సలు ఓపిక లేదు, బాడీ లోపల 1% కూడా ఓపిక లేదు. అప్పటికే అన్ని చోట్ల నడుస్తూ, బస్సు దొరికితే బస్సు, వ్యాన్ దొరికితే వ్యాను, ఏది దొరికితే అది, అలా ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఈ బ్యాగులు మోస్తూ అస్సలు ఓపిక లేదు. ఆ సమయంలో ఆటో ఫెయిల్ అవ్వడం, సరే నేను అనుకునేది ఏంటంటే దేనికి భయపడకూడదు అని అనుకున్నాను కాబట్టి ఊరికే వీడియో తీస్తూ కూర్చున్నాను. ఆటో ఫెయిల్ అవ్వడము, ఆటో కొద్దిసేపు అయ్యాక చీమలాగా నడుచుకుంటూ వెళ్తుంది అనమాట, అది కూడా కాసేపు వీడియో తీస్తూ కష్టంలో కూడా సుఖము, సంతోషాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నం చేశాను. వెళ్ళిన తర్వాత సోన్ నది ఉద్గమ స్థానానికి వెళ్ళాను. ఆ నీళ్లు ఎంత తీయగా ఉన్నాయో నాకు అసలు ఆశ్చర్యం వేసింది. తాగాను లిటరల్లీ ఆ సోన్ వాటరు తాగాను, తాగాను, నీళ్లు తల్లుకున్నాను. అక్కడ కూడా అఖండ జ్యోతులు అవి ఇవి ఉన్నాయన్నమాట, చాలా సంతోషం అనిపించింది. వచ్చిన తర్వాత ఇంక అప్పటికి అదంతా చూసుకుని మళ్ళీ హారతి చూసుకునేసరికి 8:30 అయింది. పడుకుందాం అనేసరికి మళ్ళీ ఇదే ప్రాబ్లం, ఈ ధర్మశాలలు అవి వీటి లోపల బోర్డ్ అంత డబ్బులు అడుగుతున్నారు. ఇన్ని గంటలకు ఇంత డబ్బిస్తే కానీ మేము ఉండనియమో అట్లా ఇట్లా అనుకుంటూ, రష్ తక్కువే ఉంది, అయినప్పటికీ కూడా వాళ్ళ గోలలు భరించలేకపోయాము. లక్కీగా ఏమైందంటే అదే టైం లోపల ఒక వ్యక్తి ఎవరో, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాకు కనిపించడం జరిగింది. అతడు నేను కలిసి ఒక రూమ్ తీసుకున్నాము కొన్ని గంటల కోసం అని చెప్పేసి తీసుకుని, తర్వాత పొద్దున లేచి పితృకార్యాలు చేసుకుని మొత్తం స్నానాలు అవి చేసుకుని నేను మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి రైలు ఎక్కి రాయపూర్ దాకా వచ్చి, రాయపూర్ లోపల ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కి వచ్చాను అనమాట. ఈ విధంగా నాది పుష్కర స్నానము కంప్లీట్ అయింది. అదంతా మొత్తం మీద 15-16 రాత్రి జర్నీ. ప్రతి చోట ఏదో ఒక ఆటంకం, రైలు చూస్తే రైలు క్యాన్సిల్ అయింది కొద్ది దూరంకి వెళ్ళిన తర్వాత, మళ్ళీ అప్పుడు వేరే రైలు పట్టుకుని కొంత దూరం బస్సు పట్టుకుని వెళ్ళాము. తీరా చూస్తే రైలు లోపల డైరెక్ట్ గా ఈ స్లీపర్ టికెట్ ఇవ్వరట, సో జనరల్ టికెట్ కొనుక్కుని టీటీ దగ్గర మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ చేసుకుని రాయపూర్ చేరుకుని, రాయపూర్ లో ఫస్ట్ టైం ఈ 6-7 నేను చేసినటువంటి జర్నీ లోపల ఆ చివరి రోజున అక్కడ మాత్రం భోజనం చేశాను. అప్పటి వరకు కూడా అట్టిపళ్ళు దొరికితే అట్టిపళ్ళు, ఏది దొరికితే అది, ఇంకా అలా తినుకుంటూ వెళ్ళాను అన్నమాట. అప్పుడు మాత్రం తినేసి మళ్ళీ రాయపూర్ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్కి వచ్చేసరికి, అది ఆ ఫ్లైట్ 2 లేట్గా వచ్చింది. ఏది ఏమైతేనేంటి సక్సెస్ఫుల్ గా హైదరాబాద్కి వచ్చాను అన్నమాట. ఇక జర్నీ ఎట్లా ప్రారంభం చేశాను, ఇప్పుడు జర్నీ చివరిది అమరకాంటక్ తో నిండి చేశాను. ఎందుకంటే అమరకాంటక్ నాకు చాలా నచ్చినటువంటి ప్రదేశము, ఎంత అందంగా ఉందో చెప్పలేను, జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు, భోజనాలు అవి బాగా దొరుకుతాయి, ఆలయాలు అత్యద్భుతమైనటువంటి ఆలయాలు, ముఖ్యంగా ఈ నర్మదా ఆలయము, పాతాళేశ్వర ఆలయము, సోన్ అనేటటువంటి నది యొక్క ఉద్గమ స్థానము, అంటే 2 ఉద్గమ స్థానం మనం స్టార్టింగ్ పాయింట్ చూస్తాం అన్నమాట అమరకాంటకంలో. తర్వాత ఇంకా అక్కడ చాలా ఉన్నాయి చూడాల్సినవి, అవిటి కాకుండా ఇంకా అక్కడ మెయిన్ నాకు నచ్చినది ఏంటంటే ఆ రామ్ ఘాట్ ఏదైతే చాలా కొత్తగా కట్టారు, చాలా పెద్దది, అసలు జనాలు లేరు, రాత్రి 12 ఆ ఘాట్ దగ్గరే కూర్చుంటే ఎంత ఆనందం అనిపించిందో చెప్పలేను.
లక్కయ్య ఎంత అంత ఎండాకాలంలో కూడా చక్కటి వాతావరణము అక్కడ ఉండడం అనేది నిజంగా అదృష్టం అని చెప్పుకోవచ్చు. అమరకాంతకానికి ఖచ్చితంగా ఇంకా చాలాసార్లు వెళ్తాను అని చెప్పేసి మాత్రం నిశ్చయించుకున్నాను. అన్ని ప్రదేశాలకు వెళ్ళినా అమరకాంతకు వెళ్ళకపోవడం వల్ల ఈసారి ఖచ్చితంగా అమరకాంతకు చూసే అవకాశం వచ్చింది. నర్మదాకి పుష్కరం రావడమే కావచ్చు, నర్మదా నది యొక్క స్టార్టింగ్ పాయింట్ అది కావచ్చు, నర్మదా అనేది నదం అయి ఉండొచ్చు, ఈ కారణాలన్నిటి వల్ల ఆ ప్లేస్ నాకు చాలా నచ్చింది. ఇక ఎలా బయలుదేరాను హైదరాబాద్ నుంచి మొదటికి వస్తే, ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ డే చెప్పాను, ఫస్ట్ డే గురించి చెప్తే భోపాల్కి వెళ్ళిపోయాను ముందు. మన ఏపీ ఎక్స్ప్రెస్, తెలంగాణ ఎక్స్ప్రెస్ అని ఇప్పుడు ఏదైతే పిలుస్తున్నామో ఆ ఎక్స్ప్రెస్ లోపల వెళ్ళిపోయి వెంటనే అక్కడ రాత్రిపూట డార్బిట్రీలో ఉండిపోయాను. ఉండిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి, బస్సులో బయలుదేరి ఓంకారేశ్వర్కి వెళ్ళాలి ఫస్ట్ అని ఓంకారేశ్వర్కి వెళ్దామని వెళ్తే ఒక బస్సు, డొక్కు బస్సు అన్నమాట, అది ప్రైవేట్ బస్సు. ఆ బస్సు లోపల 50 మంది ఇరికించే దగ్గర 80 మందిని ఇరికించాడు. ఎంత డర్టీగా ఉందంటే ఎక్కడ కూర్చుంటే అక్కడ రోగం వస్తుందా అనే టైప్ లోపల ఉంది. జనాలందరినీ కూడా కుక్కేశాడు లిటరల్లీ. అది ఎక్కిన తర్వాత పాదేసింది, నేను కొద్దిగా ప్లాన్ చేసుకుని ఉండాల్సిందేమో, మరి ఏ ప్లాను లేకుండా వెళ్ళడం తప్పు చేశానని చెప్పేసి. సో భోపాల్ నుంచి ఇండోర్ వెళ్ళాను, ఇండోర్ నుంచి మళ్ళీ ఇంకో బస్సు పట్టుకుని ఓంకారేశ్వర్కి వెళ్ళాను. ఓంకారేశ్వర్కి వెళ్ళిన తర్వాత ఓంకారేశ్వర్ లోపల చూడాల్సినవి ఏంటి, అసలు ఓంకారేశ్వర్ ఎందుకు గొప్పది? ఓంకారేశ్వర్ అనేటటువంటిది మన అందరికీ తెలిసినట్టుగానే అది జ్యోతిర్లింగం. ఓంకారేశ్వర్ అనేటటువంటిది చాలా, అది ఓం అనేటటువంటి షేప్, పైనుంచి కనుక ఫోటో తీస్తే ఆ ఘాట్స్ అవన్నీ కూడా ఇలా ఓంకార రూపం లోపల ఉంటాయన్నమాట. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రదేశము. ఇప్పుడు మన తెలుగు వాళ్ళు వెళ్తున్నటువంటి అన్నింటి లోపల కూడా ఓంకారేశ్వర ఆలయమే ఎక్కువ మంది వెళ్తున్నారు. అమరకాంటకి వెళ్ళడం లేదు, ఎక్కువ మంది వెళ్తున్నది ఉజ్జయిని ఓంకార్కి వెళ్తున్నారు. ఓంకారేశ్వర్ అనేది జ్యోతిర్లింగం అవడం ఒకటి. ఓంకారేశ్వర్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఓంకారేశ్వర్లో ఉన్న ఆలయాలు ఎస్పెషల్లీ ఓంకారేశ్వర ఆలయం మనకి ఎట్లా అంటే, బస్ స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరం లోపల నర్మదా నది ఉంటుంది, మంచి బ్యూటిఫుల్ ఘాట్స్ ఉంటాయి. ఎన్ని ఘాట్స్ ఉంటాయంటే గౌముఖ్ ఘాట్ అని, నేను అందులోపల స్నానం చేశాను, చాలా ఘాట్స్ ఉంటాయి. ఆ ఘాట్స్ అన్ని కూడా వెరీ వెల్ ఆర్గనైజ్డ్, ఎక్కడ మునిగిపోకుండా చాలా చక్కటి అరేంజ్మెంట్స్ అవి చేశారు. దీనికి నదికి అటువైపు ఒక ఆలయం, ఇటువైపు ఒక ఆలయం, ఈ రెండు ఆలయాలని కలిపితే జ్యోతిర్లింగం అంటారు అనమాట. అంటే ఒకటి ఓంకారేశ్వర్ అంటారు, ఇంకోటి మమలేశ్వర్ అంటారు. ఇవన్నీ కూడా నేను ఎట్లాగో మళ్ళీ షేర్ చేస్తాను కాబట్టి మీరు అవన్నీ చూడొచ్చు. ఈ ఓంకారేశ్వర్ మమలేశ్వర్, ఈ నర్మదా నదికి దగ్గరగా ఇటువైపు మన మన బస్ స్టేషన్ కి దగ్గరగా ఉన్నది మమలేశ్వర్ అంటారు. ఈ మమలేశ్వర ఆలయం అనేటటువంటి దాన్ని అమరేశ్వర్ అంటారు. అత్యద్భుతమైనటువంటి ఆలయం, అంటే అసలు కళాఖండాలు చెక్కారు, అసలు శిథిలాలు అవి కనిపిస్తుంటాయి, రాతి కట్టడాలు చాలా పెద్దదన్నమాట. అంటే అసలు హస్తకళలు కానీ పురావస్తు ఆ కళలు కానీ చాలా అద్భుతము. ఎన్ని భగవంతుడు ఆ మహిమలు, భగవంతుడి యొక్క అవతారాలు ఇవన్నీ కూడా వాటిపైన చెక్కారు. సుమారుగా 10వ శతాబ్దంలో చేసి ఉండవచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. సరే, తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని మార్పులు చేర్పులు కూడా తర్వాత అహల్యాబాయి వచ్చిన తర్వాత చేసి ఉండవచ్చు అంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి బ్రహ్మేశ్వర్ అని పైనుంచి, మనం రెండు రకాలుగా ఈ మమలేశ్వరు ఓంకారేశ్వరి రెండింటికి మధ్య నది, మమలేశ్వరు రోడ్డుకు దగ్గర ఇది చూసేశాం. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి రెండు బ్రిడ్జులు ఉంటాయి, లేదా బోట్ లోపల వెళ్ళచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే నర్మదా నదిలో స్నానం చేసి అక్కడి నుంచి బోట్ లో ఓంకారేశ్వరికి వెళ్ళిపోతారు, లేదా పైన మమలేశ్వర్ చూసుకుని మమలేశ్వర్ నుంచే ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ మీద వెళ్తారు. బ్రిడ్జ్ మీద వెళ్తే బ్యూటిఫుల్ వ్యూస్ కనిపిస్తూ ఉంటాయి, దూరంగా కూడా శంకరాచార్యది పెద్ద విగ్రహం కనిపిస్తుంది. దాన్ని గోవిందేశ్వర గుహ అని చెప్పి అంటారు. ఏమైతుందంటే, మన శంకరాచార్య ఎవరైతే ఉన్నారో ఆయన గురువును వెతుక్కుంటూ ఇక్కడికి వస్తే ఆయన గోవిందాచార్యులు కనిపిస్తారు అన్నమాట. ఆ గోవిందాచార్యులు దీక్ష ఇచ్చినటువంటి ప్రదేశం ఇది, అందుకే దాన్ని గోవిందేశ్వర ఆలయం అంటారు. ఇది ఓంకారేశ్వర ఆలయానికి దగ్గరగా ఉంటుంది, వీలైన వాళ్ళు తప్పకుండా దాన్ని చూసుకోవచ్చు అనమాట. చూసుకున్నాక ఈ ముందేమో మమలేశ్వర్ చూసుకున్నాము, అద్భుతమైన ఆలయము, ఒక 15-20 నిమిషాలు మనకు దర్శనానికి పడుతుంది, ఎక్కువ టైం పట్టదు. బ్రిడ్జ్ దాటి వ్యూస్ అన్ని కూడా చూస్తుంటే ఆ నర్మదా నది యొక్క రాళ్ళు, ఆ నర్మదా నది యొక్క ప్రవాహం చూస్తుంటే ఎంతో ఆనందం కనిపిస్తుంది. దూరంగా కనిపిస్తున్నటువంటి ప్రాజెక్ట్ కూడా చాలా సంతోషంగా కనిపిస్తుంది. తర్వాత ఓంకారేశ్వర ఆలయంలోకి వెళ్ళేసరికి భయంకరమైన రష్. ఎవరైనా రష్ వద్దు అనుకున్న వాళ్ళు ఒక 250 రూపీస్ మామూలు దర్శనం తీసుకుని వెళ్ళిపోవచ్చు, సమయాన్ని బట్టి మీ ఓపికను బట్టి తొందరగా చూడొచ్చు. ఈ ఓంకారేశ్వర ఆలయం కూడా చాలా బాగుంటుంది. ఒకప్పుడు దాన్ని దగ్గర నుంచి ముట్టుకొనిచ్చే వాళ్ళు ఇప్పుడు కొద్దిగా దూరం నుంచే దండం పెట్టుకుని వెళ్ళిపోవాల్సినటువంటి ఆవశ్యకత వస్తుంది.
ఈ ఆలయ ప్రాంగణంలోనే మహాకాళేశ్వర అని చెప్పేసి ఇంకొక ఆలయం కూడా ఉంది. ఇది ఓంకారేశ్వర ఆలయం అయితే ఇలా 5 అంతస్తులుగా ఉంటుంది ఆలయము. ఇందులో 2వ అంతస్తు లోపల మనకు ఈ మహాకాళేశ్వర ఆలయం అని కూడా ఉంటుంది. ఉజ్జయిని మహాకాల్ టెంపుల్ యొక్క నమూనా లాంటిది ఒకటి చిన్నది ఉంటుంది అనమాట. వీలున్న వాళ్ళు అది కూడా చూసుకోవచ్చు. ఓంకారేశ్వర ఆలయము కోసం మనం ఇలా రౌండ్ కొడతాం కదా ప్రదక్షిణ, ఆ సమయంలో ఒక గణేష్ టెంపుల్ కనిపిస్తుంది, శనేశ్వర ఆలయము కనిపిస్తుంది, అవి కూడా చూడొచ్చు. గణేష్ టెంపుల్ కూడా చాలా వింతగా ఇటు కన్ను ఇటు కన్ను ఇటు ముఖము ఇటు పాటు ఇటు కనిపిస్తాయి, 2 ఉల్టా కనిపిస్తాయి అన్నమాట. అదొక వింతగా ఉంటుంది. సో మొత్తం మీద ఓంకారేశ్వర ఆలయాన్ని చూసుకుని వీలైన వాళ్ళు దూరం నుంచి శంకరాచార్యది పెద్ద స్టాచ్యూ కనిపిస్తూ ఉంటుంది, అది కొండ మీద. ఇవన్నీ కూడా కొండల్లో ఉంటాయి కాబట్టి ఓంకారేశ్వర కూడా చాలా అందమైనటువంటి ప్లేసు. అది చేసుకుని తర్వాత అక్కడి నుంచి అన్నపూర్ణ ఆలయం అని ఒక ఆలయం ఉంది, ఆ అన్నపూర్ణ ఆలయంకి కూడా చూసుకుని ఓంకారేశ్వర పూర్తి చేసుకుని వెనక్కి వచ్చేయచ్చు. అయితే నేను ఈసారి అన్నపూర్ణ ఆలయానికి ఈసారి వెళ్ళలేదు, మామలేశ్వర ఆలయానికి వెళ్ళాను, ఓంకారేశ్వర ఆలయానికి వెళ్ళాను. ఈయన శంకరాచార్యని దూరం నుంచి దండం పెట్టుకున్నాను, నర్మదా రివర్ లో స్నానం చేశాను, మళ్ళీ నేను ఇండోర్కి వచ్చాను. ఇప్పుడు ఇండోర్ నుంచి నా వస్తువులన్నీ భోపాల్ లో పెట్టాను కాబట్టి భోపాల్కి రావాలి. రాత్రి 9:30 అయిపోయింది, భోపాల్కి వెళ్లాల్సినటువంటి బస్సులు అవి కూడా దొరకలేదు. ఒకటి చెప్పాడు ఇంకో చోట ఎక్కడో దొరుకుతుందని, అక్కడ దాకా వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక వాడంటాడు ఇక్కడికి భోపాల్ బస్సులే రావు అన్నాడు. సరే రాత్రికి రాత్రి అక్కడ ఏదన్నా రూమ్ తీసుకుని పడుకుందాము అని చెప్పేసి ఇక ఓపిక లేదు బాడీ లోపల అని చూస్తే చివరికి ఆ హోటల్ వాడే చెప్పాడు లేదు లేదు భోపాల్ బస్సు అక్కడ వస్తుంది చూడండి అని చెప్పి లక్కీగా అది ఎక్కాను. ఎక్కేసరికి అది ఏసీ బస్సు. అబ్బా ఎంత ఆనందంగా అసలు ఒళ్ళు తెలియకుండా భోపాల్కి వెళ్ళిపోయాను. భోపాల్కి వెళ్ళేసరికి 3 అయింది, అంటే పొద్దున్న 6 ఇంటికి నేను భోపాల్లో బయలుదేరితే మళ్ళీ 23 గంటల తర్వాత మళ్ళీ నేను భోపాల్ చేరుకొని పడుకున్నాను. పడుకున్నాక మళ్ళీ పొద్దున్న 7 ఇంటికే బయలుదేరి భోపాల్ నుంచి లగేజ్ అంతా తీసుకుని ఉజ్జయినికి వెళ్ళిపోయాను. అన్ఫార్చునేట్లీ భోపాల్ నుంచి డైరెక్ట్ ఉజ్జయిని బస్సు లేదు, అది దేవాస్ అని ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మారాలన్నమాట. మారి ఉజ్జయినికి వెళ్ళాను. ఉజ్జయిని చాలా సిస్టమేటిక్ ఉన్నటువంటి టెంపుల్. ఉజ్జయిని కూడా ఒక జ్యోతిర్లింగమే. ఉజ్జయినిలో ఉన్న దేవుడి పేరు మహాకాలుడు. ఈ ఆలయం మాత్రము చాలా అల్ట్రా మోడర్ను. తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద కారిడార్ లాగా కూడా ఏర్పాటు చేశారన్నమాట. కారిడార్ అంటే ఏం లేదు, మన ట్యాంక్ బండు ఎట్లా అయితే ఉంటుందో దానికి ఒక 100 రెట్ల మోడర్నైజేషన్ చేస్తే ఎంత బాగుంటుందో అట్లాగా రకరకాల విగ్రహాలు, చాలా అద్భుతమైనటువంటి శిల్పకళ, వాటికి లైట్ అండ్ సౌండ్ ఎఫెక్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఉజ్జయిని లోపల. సరే ముందు వెళ్ళి లగేజ్ ఉంది, ఏం చేయాలో తెలియదు. 2-3 బస్సులు మారాను, అప్పటికి ఓపిక లేదు. సరే అక్కడ ఎక్కడైనా లాకర్లో ముందు సామాన్ పెడదామని వెళ్తుంటే ఒక చౌల్ట్రీ వాడు నన్ను చూసి, నేను ఉండడానికి వచ్చాను అనుకుని, ఇక్కడ రూమ్స్ లేవు కావాలంటే హాల్ ఉంది, హాల్లో పడుకుంటా అంటే పడుకో అన్నాడు. పడుకో అనగానే టెంప్ట్ అయ్యాను. సో సరే అని చెప్పేసి వాడు 200 రూపీస్ తీసుకున్నాడు. తీసుకుంటే హాల్ లోపల ఒక చిన్న పాడైపోయిన గలీజ్ బెడ్ ఒకటి, ఒక తుప్పు పట్టినటువంటి ఒక చిన్న అల్మారా, ఒక లాకర్ ఇచ్చాడు. ఇస్తే సరే ఆ లాకర్లో సామాన్ పెట్టుకుని మహాకాలుడి దేవాలయానికి వెళ్ళాను. ఈసారి ఇంకా బాడీలో అస్సలు ఓపిక లేదు. తీరా చూస్తే రష్యమో విపరీతంగా ఉంది మహాకాలుడిది. సరే అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇంకా 250 రూపీస్ టికెట్ తీసుకుని దర్శనము తొందరగా చేసుకున్నాను. ఈ మెయిన్ మహాకాల్ టెంపుల్ పక్కన ఓంకారేశ్వర టెంపుల్ ఉంది. ఇప్పుడు ఒక గమ్మత్తైన విషయం చెప్పుకోవాలి మనం. అక్కడ ఓంకార్ లోపల ఓంకారేశ్వర ఆలయం కింద మహాకాలుడు ఆలయం ఉంది. ఉజ్జయిని లోపల మహాకాల ఆలయం పక్కన ఓంకారేశ్వర ఆలయం ఉంది. తర్వాత ఈ ఉజ్జయిని మహాకాల ఆలయం కొద్దిగా వింతగా ఉంటుంది, అది సౌత్ ఫేసింగ్, దక్షిణామూర్తి టైప్ అన్నమాట సౌత్ ఫేసింగ్. అది ఎందుకు అనేది నాకు అంత ప్రత్యేకంగా తెలియదు ఆనెస్ట్లీ. కాకపోతే ఇక్కడ భస్మహారతి అవి జరుగుతూ ఉంటాయి, చాలా మంది వస్తూ ఉంటారు, ముఖ్యంగా నాగ సాధువులు 10-15 మంది కలిసి ఇక్కడ అద్భుతమైనటువంటి ఇది చేస్తారు. దెర్ ఇస్ నో వే యూ కెన్ మిస్. అది అంటే అసలు మీరు మిస్ అయ్యే అవకాశమే లేదు. మిస్ కూడా అవ్వకండి, వీలైన ప్రతి ఒక్కరూ చేసుకోండి. నేను ఇంతకుముందు చాలా సార్లు వెళ్ళాను కాబట్టి ఇంతకుముందు ఆల్రెడీ చేసిందే. దానికి 2 రకాల భస్మహారతులు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆవుల పేడలని బాగా ఎండబెట్టి బాగా భస్మం వచ్చేలాగా చేసి శివుడి పైన పోయడం ఒకటి. 2వది ఏంటంటే ఒక శవము, ఆ రోజే దహనం చేసినటువంటి శవం యొక్క దీన్ని, బూడిదని కూడా, ఆ భస్మాన్ని కూడా అక్కడ భగవంతుడి పైన వేసి హారతిగా ఇవ్వడం అనేటటువంటిది ఒకటి. ఆ కార్యక్రమం సుమారుగా 2 గంటల పాటు జరుగుతుంది. ఒక 10 మంది నాగసాధువులు ఉంటారు, 10-15 మంది నాకు ఎగ్జాక్ట్లీ జ్ఞాపకం లేదు. ఒక 200-500 మంది దాకా ఎలో చేస్తారు. మగవాళ్ళు డైరెక్ట్ గా మెయిన్ వరకు వెళ్ళచ్చు, ఆడవాళ్ళకు కొద్దిగా వెనకగా నిలబెడతారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎలా ఉందో నాకు తెలీదు, బట్ నేను చెప్తున్నది ఒక 10 ఇయర్స్ బ్యాక్ సంగతి.
సో కానీ మీరు రూమ్ లోకి మీకు వినిపిస్తూ ఉంటుంది హారతి జరుగుతున్న సమయం, అవన్నీ కూడా ఆ సమయం లోపల మీకు వినిపిస్తూ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది తప్పకుండా వీలైన వారు, కాకపోతే దానికి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 3 అట్లా టికెట్లు ఇస్తూ ఉంటారు. ఆన్లైన్ లో కూడా సిస్టమ్ ఉందేమో, ఎవరిది వాళ్ళు చూసుకోవడం అంతే ఇంకా, లేకపోతే మనకు అది కష్టము. అలా చూసుకుని వెళ్ళగలిగే వాళ్ళు తప్పకుండా వెళ్ళాలి. సో ఉజ్జయిని అది అయిపోయిన తర్వాత ఇంకా ఆనందం వేసింది. ఆనందం వేసి ఊర్ లోపల చాలా గొప్ప ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ కుజుడు భూమిపుత్రుడు ఎవరైతే ఉన్నాడో ఆయన పుట్టినటువంటి ప్లేస్, సో మంగళవారం అంటారు కదా, ఆయన దగ్గరికి ఆయన ఆలయానికి వెళ్ళాను. తర్వాత సుధాముడు శ్రీకృష్ణుడికి బలరాముడికి, సుధాముడు అంటున్నాను, సాందీపుడు సుధాముడికి శ్రీకృష్ణ బలరాములకు విద్య చెప్పినటువంటి ప్రదేశం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాము. కాలభైరవ ఆలయం ఒకటి ఉంది, అక్కడ అందరూ కూడా డ్రింక్స్ పట్టుకెళ్తారు ఆయనకి తాగిద్దామని, మద్యం పట్టుకుని వెళ్తారు తాగించాలని. సరే మనం తాగం కాబట్టి దేవుడు కూడా తాగించలేదు. సో కాకపోతే అది అక్కడ ప్రసాదం అంటారు, బట్ ఏదేమైనా నాకు అలవాట్లేదు కాబట్టి నేను అది తీసుకెళ్లలేదు. అందరూ మాత్రం శుభ్రంగా ఆడామోగా అందరూ కూడా తీసుకెళ్తున్నారు. ఆ ఆలయంలో ఒక గంట గంట పట్టింది దర్శనము, మిగతా అన్ని చోట్ల కూడా చక్కగానే అయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మనకు అక్కడ జ్యోతిర్లింగం కాదు, శక్తిపీఠం కూడా ఉంది అక్కడ. సో మనకి శక్తిపీఠాలు జ్యోతిర్లింగాలు రెండు ఉన్న ప్లేసులు ఇండియాలో 3 ఉన్నాయి. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి, శక్తిపీఠం ప్లస్ జ్యోతిర్లింగం రెండు ఉన్నటువంటివి 3 ప్లేసెస్ ఉన్నాయి ఇండియాలో. అందులో ఒకటేమో మన శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి, రెండోది కాశీ విశాలాక్షి కాశీ విశ్వేశ్వరుడు, ఈ మూడోదేమో ఇక్కడ ఉజ్జయిని కాళిక ఉజ్జయిని మహాకాలుడు. ఈ 3 ప్లేసుల్లో ఇదొకటి. కాబట్టి చాలా మంది ఉజ్జయినికి వెళ్తూ ఉంటారు. ఎంత అద్భుతంగా అసలు ఉందో ఆలయం నేను చెప్పలేను. ఆలయం వెళ్తూ వెళ్తూనే గొప్ప గొప్ప స్టాచ్యులు, అసలు ఎంత అంటే ఏమంటారు, జీవకళ ఉట్టి పడుతున్నటువంటి విగ్రహాలు. భరత్మాత మందిరాన్ని మీరు వెళ్ళగానే ముందు ఒక పెద్ద ఒక 3-4 అంతస్తుల బంగ్ల భరత్మాత మందిరాన్ని చాలా పెద్దది అది చూస్తాము. ఇవన్నీ మోడర్న్ కన్స్ట్రక్షన్స్. తర్వాత మహాకాలుడు, మహాకాలుడిది దర్శనం చేసుకుని ఊర్లో ఉన్నటువంటి గణేష్, ఒక బడా గణేష్ అని ఈ మెయిన్ టెంపుల్ కు పక్కనే ఉంటాడు అన్నమాట బడా గణేష్, ఆ బడా గణేష్ టెంపుల్ కూడా చూసుకుని ఊర్లో ఉన్నటువంటి మిగతా ఆలయాలన్నింటినీ కూడా చూసుకుని వచ్చి ఇక్కడ విక్రమాదిత్యుడు పరిపాలించినటువంటి ప్లేసు, ఆయన సింహాసనం, ఏవైతే సాలపంజికలు భోజరాజును అడుగుతాయో నీకు అర్హత ఉందా ఆయన సింహాసనం ఎక్కడానికి అని చెప్పేసి ఉంది కదా, ఆ కథలన్నీ జరిగినటువంటి ప్లేసు. ఆ విక్రమాదిత్యుడిది ఒక పెద్ద విగ్రహము మందిరము ఉంది, ఈ ఫోటోలు చూపిస్తాను వీలైనంత ఫాస్ట్ గా. సో అవి చూసిన తర్వాత అక్కడి నుంచి కారిడార్ లోకి ప్రవేశించాను. అసలు కారిడార్ లో ఆ లైట్లు ఆ విగ్రహాలు అవి చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. డెఫినెట్ గా ఇది ఒక 10 ఏళ్ళ 20 ఏళ్ళ 50 ఏళ్ళ ముందుకు తీసుకెళ్లారు మహాన్ భావుడైనటువంటి మోడీ అనిపించింది. 4-5 ఏళ్ల కింద ప్రారంభించారు, ఇది చాలా అద్భుతంగా ఉంది. అక్కడ ఎంత సమయం అయినా స్పెండ్ చేయొచ్చు మనం, సుమారుగా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది అది, 900 మీటర్స్ అంటారు. చివరగా ఎండ్ అయ్యే దగ్గర ఎట్లా అయితే ఉంటుందో అక్కడ త్రిపురాసుర సంహారము ఉంటుంది అనమాట, శివుడు త్రిపురాసురులని చంపడం ఏదైతే ఉందో అది అద్భుతమైనటువంటి విగ్రహాలు. తర్వాత వర్చువల్ రియాలిటీ కోసం కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అవి అన్ని కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద థియేటర్స్ అవి, అసలు అందులో ఎంత బాగుందో చెప్పలేను. లైట్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అవి చాలా బాగున్నాయి. అవన్నీ చూసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ధర్మశాలను చెక్అవుట్ చేసి ఇండోర్కి వచ్చాను. ఇండోర్కి వచ్చిన తర్వాత ఇండోర్ లోపల కొన్ని ముఖ్యమైనటువంటివి ఉన్నాయి. అహల్యాబాయి ప్యాలెస్ ఒకటి ఉంది చూడు, దాన్ని లాల్బాగ్ అంటారు, అది చూశాను. అక్కడ కూడా ఒక పెద్ద గణేష్ ఉంటాడు, బడే గణేష్ అని చెప్పేసి, ఆ బడా గణేష్ చూశాను. అలాగే అక్కడ రంజిత్ హనుమాన్ అని ఒక పాత టెంపుల్ ఉంది అనమాట, ఆ రంజిత్ హనుమాన్ అని చెప్పేసి ఆ పాత టెంపుల్ చూశాను. ఒక జైన్ టెంపుల్ ఉంది, కాంచ్ టెంపుల్ అని చెప్పేసి, కాంచ్ మందిర్ అంటారు, అది చూశాను. రాజ్వాడా ప్యాలెస్ అని ఒకటి ఉంది, అది చూద్దాం అనుకుంటే ఆ రోజు బంద్ ఉంది, అది చూడలేకపోయాను. ఇవి చూసేసి ఇండోర్ నుంచి నేను 20 గంటల రైలు ప్రయాణంలో పెండ్రా రోడ్ అనే ఒక ఊరికి వెళ్ళాను. ఈ పెండ్రా రోడ్ అనేది అమరకాంటక్ అనమాట, పెండ్రా రోడ్ అనేది అమరకాంటక్ కి దగ్గర. సో ఇప్పుడు మనం 1 డే బిఫోర్కి వచ్చామన్నమాట పెండ్రా రోడ్ దగ్గరికి వచ్చి, పెండ్రా రోడ్ లో మళ్ళీ డార్మెట్రీ తీసుకుని డార్మెట్రీలో ఉన్నారు. డార్మెట్రీ నుంచి ఒక వ్యాన్ వేసుకుని అమరకాంటక్ కి వెళ్ళాను అనమాట. అమరకాంటక్ లోపల నర్మదా మందిరము, ఆ ఘాట్స్, ఆ పాతాళేశ్వర టెంపుల్, ఆ సోన్ నది ఉద్గమము, ఆ ఆటో ఫెయిల్యూరు, ఆ కపిలధార, ఇవన్నీ చూసి 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 నెక్స్ట్ డే చక్కగా లేచి స్నానం అవి చేసుకుని పుష్కరం స్నానం కంప్లీట్ చేసుకుని పితృకార్యాలు పూర్తి చేసుకుని బయలుదేరాను. అయితే ఇక్కడ నేను ఉజ్జయినిలో ఇంకొక మాట చెప్పడం మర్చిపోయాను. ఉజ్జయిని లోపల షిప్రా రివర్ అని ఒకటి ఉంది. ఈ షిప్రా నది దగ్గర రాముడు వాళ్ళ నాన్నగారికి పితృకార్యము చేశాడన్నమాట ఉజ్జయిని లోపల.
సో ఆ క్షిప్రా నది యొక్క మహత్యం గొప్పది కాబట్టి అక్కడ మా నాన్నగారి తర్పణాలు అవి కూడా నేను ఇవ్వడం జరిగింది. అవి అక్కడ చాలా అద్భుతమైనటువంటి ప్లేస్, నది బాగా దట్టంగా ఉధృతంగా ప్రవహిస్తుంది. దాన్ని కూడా ఇన్సిడెంటల్లీ రామ్ ఘాట్ అని అంటారు. అక్కడ కూడా కంప్లీట్ చేసుకున్నాను. సో చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఓవరాల్ గా, వండర్ఫుల్. ఈ విధంగా మొత్తం మీద ఒక 6 రోజుల పాటు రైలు, బస్సులు, వ్యాన్లు, ఆటోలు, తర్వాత నడక, నడక మొత్తం చూస్తే 4,000 కిలోమీటర్ల పాటు ఈ జర్నీ కొనసాగింది. 4,500 పాటు అందులోపల ఒక 40 కిలోమీటర్ల పాటు కాలి నడక జరిగింది. కాకపోతే చివరికి ఫ్లైట్ లో వచ్చా కాబట్టి ఆ సంతోషమే వేరు. ఫ్లైట్ ఎక్కినప్పుడు అది టేక్ ఆఫ్ అవ్వడం నాకు తెలియదు. ఏదో పెద్ద శబ్దం వచ్చి ఫ్లైట్ ఆగినట్టుగా అనిపిస్తే ఏంటా అని చెప్పి లేస్తే అది 2 గంటల తర్వాత హైదరాబాద్కి వచ్చింది అనమాట. అయితే నాకు ఒక్కసారిగా మెలకు వచ్చి ఏమైందో అర్థం కాలేదు. నేను అసలు ఎందుకు ఫ్లైట్ ఎక్కాను అనేది మర్చిపోయాను. నేను ఎందుకు ఫ్లైట్ ఎక్కాను, ఎందుకు ఇందులో ఉన్నాను అనేటటువంటిది నాకు తెలియలేదన్నమాట. సో అదొక వింత నిద్ర అంటే 2 గంటల పాటు ఏం జరిగిందో తెలియలేదు. ఒక 2-3 నిమిషాల పాటు పీస్ఫుల్ గా ఉండి ఆలోచిస్తే తెలిసింది ఈయన 6-7 రోజుల పాటు ఒక్కరిని యాత్ర చేశాను ఈ లగేజ్ అంతా మోసుకుంటూ అని తెలిసింది. ఈ విధంగా భగవంతుడి యొక్క సంకల్పం వల్ల నర్మదాలో పుష్కరాల ముందు, నర్మదాలో పుష్కరం రోజు, క్షిప్రా నది లోపల మా నాన్నగారి కర్మకాండలు, తర్పణాలు జరపడం జరిగింది. సోన్ నది యొక్క ఉద్గమ స్థానము, నర్మదా నది యొక్క ఉద్గమ స్థానము చూడడం కూడా జరిగింది. జ్యోతిర్లింగాలలో 2 జ్యోతిర్లింగాలని మళ్ళీ చూడడం జరిగింది, ఓంకారేశ్వరు, ఉజ్జయిని. ఈ విధంగా భగవంతుడి కృపతోటి ఈ ప్రదేశాలన్నీ చూడడం అనేటటువంటిది సంభవించింది. సో చాలా సంతోషము అనిపించింది అనమాట. ఒక్కసారి మనము ఏం చేద్దామంటే కొన్ని ఫొటోస్ క్విక్ గా చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ట్రై టు సీ ఇఫ్ ఐ కెన్ షేర్ దీస్. How can I stop share? And share apparently it's like a ఏదో తప్పు చేశా. నా గొంతు వినిపిస్తోంది కదా, ఇన్ఫినైట్ స్క్రీన్స్ వస్తున్నాయి, ఇన్ఫినైట్ స్క్రీన్స్ వస్తున్నాయి. దీన్ని నేను ఏదో తప్పు చేశానని తెలుస్తుంది. అది ఏంటో తెలియదు. స్టాప్, హౌ కెన్ ఐ స్టాప్ షేరింగ్ ఇట్? ఓకే, ఒకటే స్క్రీన్, ఒకటే షేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఒకటే కనిపిస్తుంది కదా మీకు స్క్రీన్? అవునండి, ఒకటే కనిపిస్తుంది. ఇది నేను ఒక్కసారి చూపిస్తాను, కనిపించకపోతే చెప్పండి నాకు ఒకసారి. ఇప్పుడు కనిపిస్తున్నాయా ఫొటోస్ లాగా? కనిపిస్తున్నాయి సార్. ఓకే, ఇగో ఇది ఫస్ట్ నేను రైలు ఎక్కినప్పటిది. ఇది ఇక్కడి నుంచి న్యూఢిల్లీకి అదే భోపాల్ కోసం దిగినటువంటిది. తర్వాత అక్కడ దిగింది, ఇది మన భోపాల్ లోపల దిగిపోయినటువంటి ఇది. ఎక్కేశాను, దిగేశాను. దిగిన తర్వాత 2వ రోజు ఒక డర్టీ బస్సులో ఎక్కాను కదా, ఆ డర్టీ బస్సులో ఎక్కి నేను ఓంకార్ వెళ్ళాలి. ఇలా పైన కింద జనాలను కుక్కి 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 పెట్టాడు అనమాట. పైన కింద కూడా కూర్చోబెట్టి డర్టీ బస్సు ఒకటి. అక్కడి నుంచి నేను ఓంకారేశ్వర్ వెళ్తే ఇది ఓంకారేశ్వర్లో భయంకరమైనటువంటి లైను. ఈ ఓంకారేశ్వర్ వెళ్లే ముందే
నేను వెళ్ళినటువంటి మామలేశ్వర ఆలయం ఇది. ఈ ఆలయము మొట్టమొదలు మనం ఓంకార్లో చూసినటువంటి ఆలయం ఇది అన్నమాట. ఇంకో ఇది ఇది మీకైతే ఇక్కడ బాగా, ఇది మామలేశ్వర ఆలయం ఓంకారేశ్వర. నాకు ఇటుపక్కన ఉన్నటువంటి ఆలయము మామలేశ్వర శివాలయము. ఇది కూడా ఆ జ్యోతి ఏమో ఓంకారంలో ఉందని, ఆ దాని యొక్క అసలు శరీరము ఇందులో ఉంది అన్నట్టుగా చెప్తారు. మనకేం కావాలి, రెండు కావాలి కదా, ఒకటి శరీరము ఒకటి జ్యోతి. ఆ జ్యోతి జ్యోతిర్లింగమైన ఓంకారంలో ఉందని, దానికి కావలసిన శరీరము ఈ మామలేశ్వర్లో ఉందని. చూడండి ఆలయం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, కన్స్ట్రక్షన్ గాని అది గాని వండర్ఫుల్ ఆలయం అన్నమాట. ఇది ఆ ఆలయం. కనిపిస్తున్నాయి కదా ఫొటోస్? కనిపిస్తున్నాయండి. ఇది ఆ ఆలయంలో ఆలయము చూసుకుని ఈ బ్రిడ్జ్ అన్నమాట, ఈ బ్రిడ్జ్ ఎక్కి నేను అటు ఓంకారేశ్వర వైపుకి వెళ్ళాను అన్నమాట. ఈ బ్రిడ్జ్ ఎక్కేసేసి ఓంకారేశ్వరికి వెళ్ళాను. ఇది బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను, వెళ్ళి ఓంకారేశ్వర వెళ్ళాను. ఇక్కడ మీరు చూడొచ్చు వెనకాల ఒక ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఇక్కడ కనిపిస్తోంది మీకు వెనకాల. ఇదేమో నర్మదా వీడియో కనిపిస్తుందా ఒక్కసారి చూడండి. పర్వాలేదా, కొద్దిగా అయినా కనిపించిందా? కనిపించిందండి. ఇవన్నీ కూడా మనం ఇది దాంట్లో ఉన్న బ్రిడ్జ్ దేని నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాము, ఆ బ్రిడ్జ్ అన్నమాట. ఇది పరిక్రమ కూడా చేశారా సార్? పరిక్రమ చేయలేదు సార్, పరిక్రమ చేయలేదు. ఎందుకంటే అంత సమయం లేదు కదా. పరిక్రమ రకరకాల పరిక్రమలు ఉన్నాయి, అవి లాస్ట్ లోపల చెప్తాను. యాక్చువల్లీ ఇదేమో నేను చెప్పిన ఐదంతస్తుల ఓంకారేశ్వర భవనం అన్నమాట. ఓంకారేశ్వర ఆలయంలో ఇందులోపల కొండని ఆంచి కట్టినటువంటి దేవాలయం అన్నమాట. కొండను తొలిచి ఒక భాగము కాస్త మోడర్న్ గా కట్టినటువంటి ఆలయము. ఇక్కడ వెనక మీరు కాస్త జాగ్రత్తగా చూస్తే శంకరాచార్య కనిపిస్తున్నాడు. కనిపిస్తున్నాడు ఇక్కడ కొద్దిగా? ఇక్కడ ఉంది చూడండి, ఇంకా క్లియర్ గా ఉంది ఇక్కడ. ఇది ఓంకారేశ్వరం, అందరూ తప్పక వెళ్ళొచ్చు. ఆ లక్కీగా మన ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే, 99% తెలుగు వాళ్ళు, 1% ఇంకా మిగతా రెస్ట్ ఆఫ్ ఇండియా. సో వీలైన వాళ్ళందరూ తప్పక వెళ్ళండి. ఇంకా 1 వీక్ టైం ఉంది, 7 రోజులు టైం ఉంది. ఆ ఫ్లైట్ టికెట్లు అవి చేసుకుంటే ఫాస్ట్ గా వెళ్ళి రావచ్చు, నాలాగా కష్టపడాల్సిన అవసరం లేదు. నేను ఊరికే నన్ను నేను పరీక్షించుకున్నాను కాబట్టి కొద్దిగా. ఇదేమో కింద నేను నర్మదా నది లోపల స్నానం ఆచరిస్తున్నప్పటి ఫోటోలు. అది మొత్తం మీద నర్మదా నుంచి అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఇది ఓంకారేశ్వరు. ఇది మిర్రర్ ఇమేజ్ లో సరిగ్గా లేదు. ఇది ఇది ఓంకారేశ్వర్ అని ఉందన్నమాట. అక్కడ బయలుదేరి ఇంకో ఇది ఓంకారేశ్వర్. కనిపించింది కదా ఇప్పుడు ఓంకారేశ్వర్ అని? కనిపించిందండి. ఓంకార్ లోపల మనం 2 టెంపుల్స్ చూసాము, మామలేశ్వర ఆలయం. ఓకే, 12 ఇయర్స్ బ్యాక్. ఇక్కడ నుంచి మళ్ళీ నేను బయలుదేరి ఇంకా మా బస్ ఎక్కి మళ్ళీ నేను భోపాల్ కి రావడం జరిగింది. రెండో రోజు నాడు ఇది ఉజ్జయిని. ఇది ఉజ్జయిని ఒకసారి స్టార్టింగ్ పాయింట్ చూస్తే అసలు చాలా ఇదైతారు అందరూ. చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్ గా చేశారు. విధంగా ఉజ్జయినికి వెళ్ళడం జరిగింది. ఉజ్జయిని లోపల ఇంకా రకరకాల దేవాలయాలు. ఇది బడ గణేష్ ఏదైతే ఉందో, ఇది బడ గణేష్ ఆలయము. ఉజ్జయిని కోట లాగా ఉంది కదా చూడడానికి, కోట లాగానే ఉంది, ఇప్పటికి కూడా అలాగే ఉంది, కోట లాగానే ఉంది. ఇది బడ గణేష్.
అక్కడి నుంచి ఇగో కాళికా అమ్మవారు పెదవి పడింది, అమ్మవారి శక్తిపీఠము. లక్కీగా ఫోటోలు తీసుకొని ఇచ్చారు, ఇది శక్తిపీఠము. కనిపిస్తోంది కదా? కనిపిస్తున్నా సార్. ఆలయం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి సందీప ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది. సందీపాశ్రమం నుంచి అద్భుతమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళాము. ఇది మంగళ్ ధామ్ అని చెప్పేసి కుజుడి యొక్క ఆలయం అన్నమాట. ఆయన దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ చేయించుకుంటారు. చాలా మంది పూజలు చేయించుకుంటూ ఉన్నారు నమ్మకం ఉన్న వాళ్ళు. నవగ్రహాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది మంగళ సోమవారం మంగళవారం కుజదోష నివృత్తి కోసమని ఇక్కడికి వెళ్ళి చేయించుకుంటూ ఉంటారు పూజలు. అది మంగళధాము. అక్కడి నుంచి ఇంకో ఇది కాలభైరవుడి ఆలయము. కాలభైరవ ఆలయంలో మాత్రం చాలా రష్ ఉంది. మొత్తం మీద చూసుకుని ఇంకా కారిడార్ వైపుకు బయలుదేరాను. కారిడార్ వైపుకు బయలుదేరుతుంటే మధ్య లోపల హరసిద్ధి మాత అని ఒక ఆలయం వస్తుంది. ఆ హరసిద్ధి మాత ఆలయం లోపల ప్రతిరోజు రాత్రికి అద్భుతంగా హారతిస్తారు. ఇది హరసిద్ధి మాత ఆలయము. హారతి చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఇది మస్ట్ వాచ్ ఇన్ ఉజ్జయిని. అందరూ వీలైన వాళ్ళందరూ కూడా తప్పకుండా హరసిద్ధి మాతకు వెళ్ళి చూసుకోండి. ఇది మనకు కారిడార్ మొత్తంది ఒక వ్యూ దూరం నుంచి. ఇది విక్రమాదిత్యుడి ఆలయం నుంచి ఉజ్జయిని ఆలయం వైపుకు ఉన్నటువంటి వ్యూ అన్నమాట. మనకు విక్రమాదిత్యుడు చూడాలంటే ఇది విక్రమాదిత్యుడిది. ఆయన సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రదేశం. క్లియర్ గానే ఉంది కదా? ఇక్కడే రకరకాల వాళ్ళందరూ కవులు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా ఇక్కడ కనిపిస్తారన్నమాట మనకు. వాళ్ళందరూ ఆలయాలు అయిన తర్వాత కారిడార్ లో ఉన్నటువంటి మిగతా విగ్రహాలు అవి కూడా ఇక్కడ చూడవచ్చు. అత్యద్భుతమైనటువంటి విగ్రహాలు, గొప్ప గొప్ప అసలు శిల్ప కళలు. ఇంకా అసలు ఎలా చెప్పాలి కాదు, అంటే మాటలతో వర్ణించేది కాదు. ఇది కారిడార్ యొక్క వ్యూ అన్నమాట. ఇలా మొత్తం లైట్స్ ఉంటాయి, జనాలు ఉంటారు, ఇలా నడుచుకుంటూ వెళ్ళడమే. ప్రతి విగ్రహానికి వెనక కథ వెనుక కథ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో వీలైన ప్రతి ఒక్కరూ తప్పక ఆ కారిడార్ కి వెళ్ళాలి. నెక్స్ట్ డే మార్నింగ్ నాడు నేను మళ్ళీ కారిడార్ వెళ్ళాను. ఇదేమో క్షిప్రా నది దగ్గర మా నాన్నగారిది తర్పణాలు ఇవ్వడం అంటూ జరిగింది. క్షిప్ర నది, ఇది గంగా నదిలో కలిసిపోతుంది. గంగానది యొక్క ఉపనదిగా కూడా భావిస్తారు దీన్ని. ఈ నది ఒడ్డున దశరథుడు వాళ్ళ నాన్నగారికి, సారీ రాముడు వాళ్ళ నాన్నగారికి తర్పణాలు ఇచ్చారు. నేను కూడా అక్కడ తర్పణాలు ఇచ్చాను. తర్వాత మళ్ళీ హరసిద్ధి ఆలయానికి మళ్ళీ ఒకసారి రావడం జరిగింది పొద్దున పూట. హరసిద్ధి ఆలయానికి వచ్చాను అన్నమాట. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏనా ఏమన్నా ఇవ్వాలా? అక్కడ పెట్టేసి. అలాగేనన్న, థ్యాంక్ యూ. ఇవేమో శివుడు హాలాహలం భక్షించేటటువంటి, అసలు ఎంత జీవకళ ఉట్టిపడుతుంది అంటే, ఒకవైపు దేవతలు మరోవైపు రాక్షసులు, రంగులు కూడా తేడా తేడాగా పెట్టడం వల్ల వీళ్ళు దేవతలు వీళ్ళు రాక్షసు తెలిసేలాగా చాలా అద్భుతంగా పెట్టారు. చివరగా ఈ కారిడార్ ఎండింగ్ లోపల ఇంకో ఇక్కడ ఈ విగ్రహం చాలా ముద్దుగా ఉంది చూడండి. గణేష్ వాళ్ళ అమ్మ చాటున దాక్కున్నట్టుగా చాలా అద్భుతమైనటువంటి విగ్రహము. జస్ట్ భగవంతుడి యొక్క లీలలను చూస్తూ భక్తిగా మనం ఇది చేయడము. సో స్వీట్ గణపతి అమ్మవారి వెనకాల నించున్నాడు. ఎంత ముద్దుగా ఉందో. ఇది ఇవి షేర్ చేస్తాను, లింక్ షేర్ చేస్తాను. ఇంకా ఇంకా మెల్లగా చూసుకోండి. ఇదేమో చాలా అద్భుతమైనది. సప్త ఋషులు కూడా పంచముఖ శివుడిని పూజిస్తున్నటువంటి, ధ్యానం చేస్తున్నటువంటి అద్భుతమైన విగ్రహాలు మనకు. వాల్మీకి, విశ్వామిత్రుడు, వీళ్ళందరూ మొత్తం భృగువు, ఆత్రి, పులహుడు, పులస్త్యుడు వాళ్ళందరూ చేస్తున్నటువంటిది. ఇదేమో నేను చెప్పినటువంటి త్రిపురాసుర సంహారానికి సంబంధించినటువంటి ఇదన్నమాట. చాలా అద్భుతమైనటువంటి విగ్రహము. మహాభారతం కాదు ఇది, త్రిపురాసుర సంహారం. త్రిపురాసుర సంహారం, ముగ్గురు అసురులు ఉంటారు. వాళ్ళ ముగ్గురు ఏంటంటే
వాళ్ళ తారకాసురుడు అని చెప్పేసి అతన్ని స్కందుడు చంపేస్తాడు. చంపేసరికి ఆ తారకాసురుడికి ముగ్గురు పిల్లలు ఉంటారన్నమాట. వాళ్ళు ముగ్గురు మూడు రకాల భవనాలు ఏర్పరచుకుని వాళ్ళు బ్రహ్మదేవుని ఏం కోరుకుంటారంటే ఆ మూడు ఎగిరే విమానాల లాంటి కరెక్ట్ కరెక్ట్ అది అది అప్పుడు అది శివుడు చేస్తాడు అనమాట. శివుడు చంపుతాడు కొడుకేమో పిల్లల్ని చంపుతాడు తారకాసురుడిని, తండ్రేమో వాళ్ళ పిల్లల్ని చంపుతాడు అది. సో అక్కడి నుంచి మళ్ళీ నేను ఉజ్జయినిలో బయలుదేరి ఇదంతా కూడా ఉజ్జయిని ఇవన్నీ చూసుకుని ఇక ఉజ్జయిని లోపల బయలుదేరి ఇండోర్ కి రావడం జరిగింది. ఇండోర్ లోపల ఇది అహల్యాబాయి ప్యాలెస్, ఇది తప్పక చూడాల్సింది, బట్ అన్ఫార్చునేట్లీ బయట నుంచే చూడగలిగాను. ఇంతకు ముందు చూశాను కాబట్టి పర్వాలేదు, ఇది మస్ట్ వాచ్ లొకేషను. దీన్ని లాల్బాగ్ అంటారు, ఇది తప్పక అక్కడ చూడాల్సింది. మనకు బెంగళూరులో ఉన్నట్టే లాల్బాగ్ ఇక్కడ కూడా లాల్బాగ్ అన్నమాట. ఇది అక్కడి నుంచి అన్నపూర్ణ ఆలయం అని చెప్పేసి ఇది ఇండోర్ లోపల ఉంటుంది. ఈ ఆలయము అందరూ తప్పక చూడొచ్చు, ఇది అన్నపూర్ణ ఆలయము. ఈ అన్నపూర్ణ ఆలయం అయిపోయిన తర్వాత అలా మెల్లగా చూసుకుంటూ ఇది బడా గణేష్. ఇక్కడ ఒక బడా గణేష్ ఉన్నాడు, ఈ గణేష్ చాలా బాగుంటాడు. ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఆయన చాలా పెద్దది, సుమారుగా రెండు అంతస్తులు ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. గురుగారు ఇక్కడ ఈ గణపతి పేరు, ఇది బడా గణపతి అంటారు, బడా గణపతి. ఇది ఇండోర్ లోపల సేమ్ మనం ఇందాక ఉజ్జయినిలో చూసినటువంటి బడా గణేష్ లాగా ఇది బడా గణపతి అంటారు. సో చాలా అందమైనటువంటి ప్లేస్. ఇగో ఇది ఐ లవ్ ఇండోర్ కూర్చున్నాడు, చాలా టీవీగా కూర్చున్నాడు. ఇగో ఇక్కడ ఉంది చూడండి, బడా గణపతి అని, బడా గణపతి రివర్స్ లో ఉంది, అది మిర్రర్ ఇమేజ్. బడా గణపతి అంటారు ఉజ్జయినిలోది, బడా గణేష్. అక్కడి నుంచి ఇది కాంచ్ ప్యాలెస్ అని చెప్పేసి ఒక ప్లేస్, జైన్స్ టెంపుల్, చాలా అందమైనటువంటి ఆలయం. అక్కడి నుంచి ఇండోర్కి రావడము జరిగింది, ఇండోర్ జంక్షన్కి వచ్చాను. ఇదంతా ఒక్కనే, పూర్తిగా ఒక్కనే, కంప్లీట్. ఆ ఇండోర్ లోపల వెళ్ళి పెన్రా రోడ్ అనేటటువంటి ఒక ప్లేస్ లోపల దిగాను. ఇది అమరకాంటక్కి నియరెస్ట్ రైల్వే స్టేషను, పెన్రా రోడ్ ఇందులోపల నేను డార్మిట్రీలో ఉన్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్లీజ్ డి ట్రైన్ హియర్ టు విజిట్ అమరకాంటక్ అని ఉంది, ఇక్కడ దిగితే మనం అమరకాంటక్కి వెళ్ళడం సులభమవుతుంది. అక్కడి నుంచి నేను బయలుదేరి ఇదిగో మీ అందరికీ మొన్న చూపించినటువంటి పాతాళేశ్వర ఆలయం అనేది దాని ఎంట్రెన్స్. ఇది నర్మదా మందిరానికి ఆపోజిట్ లో ఉంటుంది అనమాట, మెయిన్ నర్మదా నది ఉద్గమ స్థానానికి ఆపోజిట్ లో. అద్భుతమైనటువంటి ఆలయాలు లోపల, అసలు ఇది అది అని కాదు, ఒకటని కాదు, కొన్ని వీడియోలు కూడా మీకు పంపించడము జరిగింది. ఇక అసలు దానికి తోడు ఏంటంటే ఎంత ప్రశాంతతో అక్కడ గంటసేపు పైన ధ్యానం చేసుకున్నాను. జనాలు లేకపోవడం అనేది చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. జనాలు లేకపోవడం వల్ల ఇంకాస్త ప్రశాంతంగా చూడగలిగే అవకాశం. బాగా దగ్గుతున్నారు, కరెక్ట్ అయి కాస్త నోట్లో పెట్టుకోండి సార్, బాగుంటుంది. అలాగే సో ఈ ఆలయము అక్కడ చాలాసేపు ధ్యానం అది చేసుకున్నాను. అండ్ మొత్తం అది 50 ఎకరాలు 100 ఎకరాలు పై మాటే, కానీ ఒక్కరు కూడా లేరు ఈ ఆలయంలో. సో ఎంత ప్రశాంతంగా ఉండేనో. ఇది అక్కడ శంకరాచార్య మందిరు. యాజ్ యూజువల్ శంకర మఠంకి సంబంధించినటువంటి గెస్ట్ హౌసులు కూడా ఉన్నాయి మనకు అందుబాటులో లేనటువంటి ధరలలో. అవి ధర్మశాల మన దగ్గరే డబ్బు తీసుకుని కట్టిస్తారు, మళ్ళీ మనం అడిగేసరికి వేలల్లో దానికి రేటు చెప్తారు మెయింటెనెన్స్ అని. ఏది ఏమైనా పొరపాటున కూడా ఇటువంటి వాటికి ఇవ్వకండి మీరు, ఎందుకంటే నిజంగా కష్టపడి చేసుకునేవి చేసుకోండి. భగవంతుని మనం ప్రేమతో స్తుతించాలి, కానీ ఈ డబ్బులు డొనేట్ చేస్తే వాళ్ళు మోసం చేయడానికే ఎక్కువ అవకాశం ఉందనేది మరోసారి రుజువైంది. అసలు అత్యద్భుతమైనటువంటి ఈ ఆలయము. అక్కడి నుంచి బయలుదేరి మన నర్మదా ఉద్గమ స్థానం ఉన్న సూర్య భగవానుడు, నర్మదా ఉద్గమ స్థానంలో ఉన్నటువంటి అందమైనటువంటి సూర్య భగవానుడు, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ఇది మీకు పూర్తిగా నేను తీసినటువంటి వీడియో ఫోటో ఎంత బాగా వచ్చిందో చూడండి. అసలు మొత్తం నర్మదా మందిరు కంప్లీట్ గా ఇందులో ఉన్నటువంటి ఆలయాలలో చాలా వరకు కలిసిపోయేలాగా తీసాను అన్నమాట. బై గాడ్స్ గ్రేస్ చాలా బాగా వచ్చింది.
తర్వాత నేను ఇందాక చెప్పానో లేదో నాకు తెలియదు కానీ ఒక ఆలయము ఇక్కడే మార్కండేయ లేదో ఒక ఆలయం ఉంది. ఆ మార్కండేయ ఆలయానికి కూడా వెళ్ళాను. ఇలా ఎక్కడ చూసినా కూడా అందమైన జనాలు లేనటువంటి అడవులు ఉన్నటువంటి ప్లేసెస్ చాలా ఎక్కువ. ఇక్కడ ఒక్కడు ఒక్క పురుగు లేదు. ఇక్కడ కంప్లీట్ గా ఒంటరిగా వెళ్ళాను. అలా 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల పాటు నడిచి ఒక 450 మెట్లు దిగి కిందికి వెళ్ళాను అన్నమాట. కపిలముని ఆశ్రమం ఇక్కడే ఉంది, కపిలధారలో. కంప్లీట్ గా ఒక్కనే వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వచ్చి నేను మార్కండేయ ఆలయము, ఈ ఆలయం ఎంత బాగుందో చెప్పలేను అసలు. అందులోపల శక్తిది శ్రీచక్రం ఉంది, గాయత్రీమాత మందిరం ఉంది, కాళీ మందిరం ఉంది. అసలు ఇంత బాగుంది అని నేను చెప్పలేను. మార్కండేయ మందిరం మాత్రం అద్భుతం. ఈ మార్కండేయ మందిరానికి పక్కలోనే గాయత్రి చౌల్ట్రీ అని ఉందన్నమాట ధర్మశాల. అక్కడ ఎక్కువ మంది తెలుగు వాళ్ళు దిగుతూ ఉంటారు. తర్వాత ఇంకొక ఆలయం, ఇది నేను చూపిద్దాం అనుకున్నటువంటి ఆలయం. ఇది అమరకాంటక్ అనగానే అందరికీ కనిపించే ఆలయం ఇదన్నమాట. అమరకాంటకంలో కనిపించే శివాలయము ఇది. శ్రీచక్ర ఆలయం అని కూడా అంటారు. ఎందుకంటే ఇది శ్రీచక్రం. 3 ముఖాలు కనిపిస్తున్నాయి, 4 ముఖాలు కనిపిస్తాయి. నేను పైన కొద్దిగా దూరం నుంచి తీసిన ఫోటో ఒకటి ఉంది, అది చూపిస్తాను ఆగండి. కాస్త 4 ముఖాలు ఉన్నటువంటి మంచి మంచి ఇది చూడండి. ఇది నేను దూరంగా ఆటోలో ఉన్నప్పుడు తీసింది అన్నమాట. ఇది కనిపిస్తుందా మధ్యలో శ్రీచక్రం? ఈ మధ్యలో శ్రీచక్రం, ఇదంతా కూడా అన్ని ఆవరణలు పెట్టి శ్రీచక్రం బిందువు వరకు. ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అమరకాంటకంలో. అమరకాంటకంలో అక్కడి నుంచి బయలుదేరి ఈ సోన్ అనేటటువంటి నది యొక్క ఉద్గమ స్థానానికి వచ్చాను. ఇగో ఇక్కడి నుంచి ఆ సోన్ అనేటటువంటి నది పుడుతుంది. ఇది చాలా స్పీడ్ గా వెళ్ళి చివరికి ఇది గంగ లోపల కలిసిపోతుంది అన్నమాట. వర్షాకాలంలో ఇది చాలా ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీన్ని పెరెనియల్ రివర్ అంటారు, అంటే ఎప్పుడు ప్రవహించే నది. ఇక్కడ కూడా ఒక శక్తిపీఠం ఉంది. అయితే ఇది 18 శక్తిపీఠాలలో కాకుండా దీన్ని సోనాక్షి అని చెప్పేసి అంటారు. ఈ శక్తిపీఠంలో అమ్మవారిని కూడా మీరు కాస్త జాగ్రత్తగా చూస్తే చూడవచ్చు. ఇది అమరకాంటకంలో ఉన్నటువంటి 51 శక్తిపీఠములలో ఒకటి. అందమైనటువంటి శక్తిపీఠము. శక్తిపీఠం అంటే ఇప్పుడు అమ్మవారిది ఇక్కడ ఏ అంగం పడిందో అక్కడ నాకు తెలియదు అండి. అక్కడ అడగాలంటే ఎక్కువ మంది లేకుండే. అప్పటికే చాలా చీకటి అయిపోయింది. చీకటి అవడమే కాకుండా చెప్పే కదా మా ఆటో ఫెయిల్ అయిందని. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు చూడండి. గూగుల్లో తెలుస్తుంది. గూగుల్ అది 51 శక్తిపీఠాలలో ఒకటి, 18 శక్తిపీఠాలలో ఒకటి. అప్పటికే చూసారా చాలా చీకటి అయింది. మా ఆటో కాస్త ఫెయిల్ అయింది. ఇప్పుడు ఒక్కసారి చూడండి మా ఆటో ఫెయిల్ అయినప్పుడు ఏమైందో ఒకసారి చూడండి. దేవుడు పరీక్షించాడండి గురుగారు మిమ్మల్ని, మీరు ఎంతవరకు తట్టుకుంటారా అని. అడవి అయిపోయింది, ఆటో ఫెయిల్ అయిపోయింది. అప్పటికి నేను 3-4 కిలోమీటర్లు దట్టమైన అడవిలో ఉన్నాను, చుట్టుపక్కల మనుషులు లేరు. ఇది ఎవరు లేదా మీకు కూడా? మొత్తం ఒక్కనే. అదిగో చూడండి రోడ్డు మీద ఎవ్వరూ లేరు అసలు. అదే అండ్ ఇది ఆటో ఏమో ఫెయిల్ అయింది. దాన్ని తోస్తూ అది కిలో అది ఎట్లాగంటే గంటకు కిలోమీటర్ స్పీడ్ తోని స్టార్ట్ అయింది మెల్లగా చీమలాగా. దాని పక్కన నడుస్తే దీనికంటే స్పీడ్ గా వెళ్ళచ్చు. అది చూడండి మొత్తం చీకటి అయిపోయింది కంప్లీట్ గా, దట్టమైన చెట్లు. కానీ మీ పక్కన ఉన్నాయండి, మీ వెనకాల ముందర అందరూ ఉన్నారు. అమ్మవారు, అయ్యవారు, గణపతి, హనుమంతయ్య అందరూ ఉన్నారు. అదే అదే, ఇది ఒకటి ఆలయము. ఇక్కడ అమ్మవారు బేబీ రూపంలో, నర్మదా నదిని బేబీ రూపంలో చూస్తారు. దీన్ని ఏదో అంటారు, నేను మర్చిపోయాను. మాయికి ఏదో నేను మర్చిపోయాను. ఇది కూడా నైట్ షాట్ చాలా బ్యూటిఫుల్ గా పిక్చరైజేషన్ అయ్యి ఎంత బాగుందో ఈ ప్రదేశము. ఒక్కడు లేడు జనాలు చూడండి మీరు, ఇంత పెద్ద ప్రదేశంలో ఒక్కడు లేడు. ఇది మనకు మెయిన్ ఊరు నుంచి 4 కిలోమీటర్ల దూరం. మీరు వీడియో మెల్లగా వీలున్నప్పుడు చూడండి. తర్వాత హారతి చూడడానికి వచ్చాను. ఇది మెయిన్ టెంపుల్లో హారతి. అందరూ తెలుగు వాళ్ళే, 99.9% తెలుగు వాళ్ళే. హస్బెండ్ ని తిడుతూ, వైఫ్ని కామెంట్ చేస్తూ హస్బెండ్.
ఎప్పుడు పుష్కరాలకి వెళ్ళినా తెలుగు వాళ్ళే కనిపిస్తారు అండి ఎక్కడైనా ఎక్కువ. మొత్తం మీద ఆ విధంగా అమరకాంతకంలో అది చూసుకుని ఈ ఇతనితోటి నేను ఆ రోజు నైట్ రూమ్ షేర్ చేసుకున్నానని చెప్పాను కదా, ఈ అబ్బాయే, ఈ అబ్బాయి హిందీ అబ్బాయి, రకరకాల ప్రశ్నలు అడిగాడు. మనం హిందీలో మాట్లాడగలం గానీ హిందీ లోపల డివైన్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం కదా. సరే అయినప్పటికీ కూడా పాపం కష్టపడి హిందీలో చెప్పాను, అర్థమైందా అంటే చాలా బాగా అర్థమైంది అన్నాడు. మీ అందరికీ కూడా పంపిస్తాను, ఆ అర్థమైందో కాలేదో చెప్పండి. హిందీ లోపల దేవుళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పాల్సి వచ్చింది. సరే నెక్స్ట్ డే నాడు మళ్ళీ పెండ్రా రోడ్కి వచ్చాను. ఇగో నా భోజనం ఇది. అంతకు ముందు రోజు వరకు అట్టిపళ్ళు తిన్నాను, పెండ్రా రోడ్కి వచ్చాక ఇది నా భోజనము. పెండ్రా రోడ్ లోపల ఇది నేనున్న డార్మెటరీ, రైల్వే డార్మెటరీ. ఇక్కడ నుంచి చూడడానికి మాకు బాగానే ఉంది ఫోటోలో, మీకు ఎక్కడ ఎలా ఉందో తెలియదు. ఈ పెండ్రా రోడ్ డార్మెట్రీ బాగుంది అంటే నేను చెప్పే కదా, ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం, ఎక్కడ పడితే అక్కడ ఉండడం నాకంటే అంత పట్టించుకోలేదు. అక్కడి నుంచి రాయపూర్కి రావడం జరిగింది. రాయపూర్ లోపల ఫస్ట్ భోజనం చేయడం జరిగింది. రాయపూర్ లోపల మొట్టమొదటి భోజనం చేశా. ఆరు ఈ 7 రోజుల్లో ఫస్ట్ భోజనం రాయపూర్లో. ఇది రాయపూర్ రైల్వే స్టేషన్ లో. ఇది పేరుకే రైల్వే స్టేషన్ కానీ ఒక ఎయిర్పోర్ట్ లాగా ఉంది. ఈ ప్లాజా అని ఎక్కడైతే కనిపిస్తోందో ఇందులోపల నేను భోజనం చేశాను అన్నమాట. అందులోపల భోజనం చేసి అక్కడి నుంచి ఆటో ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. ఇది ఎయిర్పోర్టు, వేడి, బాగా వేడి. లక్కీగా ఈ విమానాశ్రయం పేరు స్వామి వివేకానంద ఎయిర్పోర్టు. సంతోషం అనిపించింది. చిన్న బుజ్జి ఎయిర్పోర్టు. అంతే, ఆ విధంగా మొత్తం మీద సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని వచ్చాం. దీని పేరు గుర్తొచ్చింది, ఆ చిన్న అమ్మవారు నర్మదా మాత చిన్నగా ఉన్నటువంటి ప్లేస్ ని మాయికి బగియా అంటారు. సో ఇవేమో నేను పుష్కర స్నానం చేస్తున్నప్పటివి ఫోటోలు. కొన్ని రామ్ ఘాట్ అని చాలా పెద్ద ఘాట్ ఇది, చాలా పెద్దది, జనాలు చాలా తక్కువ మంది. అద్భుతమైన ఘాటు. లక్కీగా తెలుగు వాళ్ళందరూ రావడంతో వాళ్ళందరికీ కూడా సంకల్ప స్నానం చేయించాను, చేయించే అవకాశం దొరికింది నాకు. సో ఇంకో ఈ చొక్కా వేసుకున్నది నేను. మొత్తం ఎన్ని రోజుల ట్రిప్ అండి గురువు గారు మీది? 7 రోజులు అయిందండి మొత్తం. 6-7 రోజులు అయింది మొత్తం. 7 రోజుల పాటు రకరకాల మోడ్స్ లోపల అన్ని తిరిగేసేసి వచ్చాను అన్నమాట. సో అది జై శ్రీకృష్ణ. మొత్తం మీద చాలా బాగా చూడగలిగాము. మా అక్కడ చక్కగా నర్మదాస దర్శనం చేయించారు. మేము కూడా చేసేసాం పుష్కర స్నానాలు. సో అది మొత్తం మీద. షేర్ ని స్టాప్ చేయాలి అంటే స్టాప్ షేర్, స్టాప్ షేర్, స్టాప్ షేర్ ఎట్లా ఉంది ఇక్కడ, స్టాప్ షేరింగ్ అమ్మయ్యా. సో ఇది మొత్తం మీద. ఏమైనా దీనికి సంబంధించినటువంటి ప్రశ్న ఏమైనా ఉంటే అడిగితే తీసుకుని మనం ఇంకా క్లోజ్ చేసుకుందాము. అందరూ కూడా వీలైన వాళ్ళు తప్పకుండా వెళ్ళండి. ఇది కేవలం నమ్మకానికి సంబంధించింది. నా ప్రాబ్లమ్స్ పోతాయా, నా కష్టాలు పోతాయా, ఇవన్నీ చెప్పలేము. ఏంటంటే తెలియక చేసినటువంటి పాపాలు కొన్ని పోయే అవకాశము ఉంది అని చెప్పేసి అంటారు. అది కాక ఏంటంటే పవిత్రమైనటువంటి నదుల యొక్క స్నానం చేయడం ద్వారా మన లోపల ఒక అదృశ్యమైనటువంటి శక్తి మన లోపల ప్రవహిస్తుంది అని చెప్పేసి అంటారు. ఎందుకంటే నదులు ఎన్నో చోట్ల నుంచి ప్రవహిస్తూ ఎన్నో విషయాలను వాటితో పాటు తీసుకుని వస్తాయి కాబట్టి, ఎన్నో రకాల ఔషధులను, లవణాలను వాటన్నిటిని తీసుకుని వస్తాయి కాబట్టి, తద్వారా మన ఆరోగ్యము బాగుండే అవకాశం ఉందని, ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళడం వల్ల మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుందని పూర్వకాలం లోపల బహుశా పుష్కరంలో పెట్టుండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మనం హిందువులమైనప్పుడు మనం హిందువులు చెప్తున్నవన్నీ కూడా నమ్మక తప్పదు. అలా అందరూ కూడా నమ్మాలి, విశ్వసించాలి, తప్పక యాత్ర చేయండి అందరూ కూడా. ముఖ్యంగా ఇంతాక చెప్పినట్టుగా నదులన్నింటిలోకి కూడా గొప్పది నర్మదా నదము. ఇది ఇండియాలోనే 5వ అతిపెద్ద నది నదం. సో కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఇది వెళ్ళండి. చక్కటి సత్పురాణ పర్వతాలు, వింధ్యా పర్వతాలు, ఈ రెండింటి మధ్య లోపల అద్భుతంగా పారుతూ 4 రాష్ట్రాలను దాటి వెళ్ళడము అనేది జరుగుతుంది.
పరిక్రమ అనేది మల్టిపుల్ వేస్ లోపల చేస్తారు. ఒకటి ఓంకారేశ్వర్ లోపల చిన్న పరిక్రమ ఉంటుంది, రెండోది ఏంటంటే మనకు అమరకాంటకం లోపల ఒక పరిక్రమ ఉంటుంది, మూడోది ఏంటంటే మొత్తం నదికి పరిక్రమ ఉంటుంది. అది 8-9 నెలలు సుమారుగా పడుతుంది. ఇక్కడ అమరకాంటకంలో చూసినటువంటి వింత ఏంటంటే ఎంతమంది సన్యాసులు, ఎంతమంది యోగులు, ఎంతమంది మహాత్ములు కనిపించారో చెప్పలేను అసలు. సో చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా సాధు పుంగవులు ప్రశాంతంగా ఇక్కడ సాధన చేస్తున్నటువంటి సిద్ధులు ఎంతో మంది కనిపించారు. అమరకాంటకం వెళ్ళడం అనేది నా జీవితంలో ఒక గొప్ప స్టెప్ గా అనుకున్నాను. మళ్ళీ వెనక్కి రాబుద్ది కాలేదు, అక్కడే ఉండిపోవాలి అని చెప్పేసి అనిపించింది. ఎంతో జీవితంలో ఎన్నో సాధువులు ఇప్పుడు ఇక్కడ శివుడి గుళ్ళు అటువైపు మనకు ఎక్కువ కనిపిస్తారు కదా, వైష్ణవ టెంపుల్స్ ఎక్కువ కనిపించారు, ఎందుకంటారు అలాగా? అంటే వాళ్ళలో సాధన చేసే వాళ్ళు వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, కానీ జనరల్ గా ఏంటంటే శివ సాధువులు అందరూ శివుడికి చేసే సాధువులందరూ కూడా ఏంటంటే మనకు ఆకార రూపంలో కనిపిస్తారు. ఆకార రూపం ఏంటంటే వీళ్ళు పూర్తిగా శివుడికే బైరాగి, అందుకని ఆయన వీళ్ళు కూడా అలా బైరాగుల్లాగా కనిపిస్తారు. కానీ విష్ణుమూర్తికి వచ్చేసరికి ఆయన అలంకార ప్రియుడు కాబట్టి మరి వాళ్ళలో గుర్తుపట్టడం కష్టం అనుకుంటారు. ఏదైనా భక్తి అనేది మనసులో ఉండవలసిందే, భక్తి అనేది మనసులో ఉండవలసిందే. కాకపోతే ఇక్కడ మటుకు చాలా మంది మనకు రోడ్ల మీద కనిపిస్తూ ఎంతో కష్టపడుతూ, కొంతమంది బైక్ల మీద చేస్తూ ఉంటారు, ఆ బైక్ కి రాసుకుని ఉంటారు అన్నమాట, నర్మదా పరిక్రమ చేసుకుంటున్నాం మేము అని అదని ఇదని రాస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనకు చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా మన ఆచార వ్యవహారాలను నమ్ముతూ 8-9 నెలల పాటు నడక దారిన 4 రాష్ట్రాలని మారుతూ వెళ్ళేవారు. కొన్ని మనకు మామూలుగా బస్సుల్లో వాటిల్లో కూడా నర్మదా పరిక్రమ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఇండియాలో ఒక పరిక్రమ చేసే నది కేవలం నర్మదా నది మాత్రమే. ఈ నర్మదా నది పరిక్రమలో నర్మదా నదిని దాటరు ఎక్కడా కూడా. సో అదొక వింత ఇదన్నమాట. సో దానికి ప్రత్యేకమైనటువంటి పరిక్రమ మార్గం ఉంటుంది. భగవంతుడు గనక మన అందరికీ అవకాశం ఇస్తే ఈ 3-4 తప్పకుండా మన అందరము కలిసి అక్కడికి వెళ్ళాలని నాకు ఒక పెద్ద సంకల్పము. నిజంగా గనక వీలైతే తప్పక నర్మదా పరిక్రమ చేయాలి. నేను చేసినటువంటి ఎన్నో యాత్రలలోకి ఇది చాలా గొప్ప యాత్రగా నాకు మిగిలిపోయింది. ఒక్కరిని వెళ్ళాను అని ఎప్పుడూ అనిపించలేదు. ప్రతిక్షణము భగవంతుడు నాతోటే ఉన్నాడు, భగవంతుడి యొక్క ఆలోచనలలోనే నేను ఉన్నాను. ఎస్పెషల్లీ అమరకాంటకు వెళ్ళిన తర్వాత అసలు నిజంగా వెనక్కి రావాలనిపించలేదు. మళ్ళీ ఈ ప్రపంచానికి రావాలా, మళ్ళీ ఇక్కడ నేను ఉండాలా అన్నటువంటి భావన ఏదైతే ఉందో అది నాకు కలిగింది. అది ముఖ్యంగా. ఇంకెవరికైనా యాత్ర గురించిన ప్రశ్నలు ఏమన్నా ఉంటే తప్పక తీర్చుకుని మనం ఈ రోజుకు ముగించుకుందాం. సుజాత గారు, టీవీ మణి గారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. సుజాత గారు ఫస్ట్, టీవీ మణి గారు తర్వాత. జై శ్రీకృష్ణ సార్. మేము కూడా పుష్కరాలకు వెళ్దామని అనుకుంటున్నాము. ఏ ఏరియాకు చేయమంటారండి అక్కడ మీరు? ఈజీ అనుకుంటే మీకు అమరకాంటకి వెళ్ళండి, ఎందుకంటే అమరకాంటక్ లో రష్ కూడా తక్కువ ఉంది. ఇంకోటి ఏంటంటే నర్మదా నది తర్వాత సోన్ నది స్టార్టింగ్ పాయింట్ అక్కడ. మీకు ఫ్లైట్స్ కూడా రాయ్పూర్ కి తీసుకోవచ్చు లేదా జబల్పూర్ కి వెళ్ళడం. రైళ్లలో బస్సుల్లో వెళ్ళడం చేయకండి, రైళ్లలో బస్సుల్లో వెళ్లకుండా డైరెక్ట్ గా ఫ్లైట్ జబల్పూర్ కి తీసుకోండి. జబల్పూరు లేదా రాయ్పూర్ ఈ రెండిటిలో తీసుకుంటే మీకు రాయ్పూర్ నుంచి సుమారుగా 4 జర్నీ, జబల్పూర్ నుంచి 2 జర్నీ. మీకు కన్వీనియంట్ టైమ్స్ లో వెళ్తే మీరు 3 యాత్రని ముగించుకుని రాగలుగుతారు. అన్ని కూడా చూసుకుని 3-4 రాగలుగుతారు. ఓంకారేశ్వర్ కూడా వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు ఇండోర్ కి ఫ్లైట్ తీసుకొని వెళ్ళిపోండి. వెళ్ళిపోయి కొన్ని రైళ్లు ఉజ్జయిని దాకా వెళ్తాయి, కానీ మీకు దొరకవు, టికెట్ దొరకవు. కాబట్టి మీకు రైలు కంటే కూడా ఫ్లైట్ ఇండోర్ కి వెళ్ళి ఈ పుష్కరానికి అటు వెళ్తున్నాము. అదే అమరకాంటకి వెళ్తే తప్పక వెళ్ళండి. అమరకాంటకి వెళ్ళేటట్టు అయితే జబల్పూర్ గాని రాయ్పూర్ గాని వెళ్ళండి. జబల్పూర్ అయిపోయిందండి, రిజర్వ్ అయింది. వెరీ గుడ్, వండర్ఫుల్ వండర్ఫుల్. అక్కడ నది దగ్గర ఎక్కడ చేయమంటారు అని? రామఘాట్ అని ఒకటి ఉంటుంది. మీకు నది దగ్గర 3 ఘాట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ మీకు నదిలో ఈ కుండము దాటగానే వచ్చేది, అది శతకీర్తి ఘాట్ ఏదో ఉంది. అది శతకోటి ఘాటు, శతకీర్తి ఘాట్ ఏదో ఉంది ఫస్ట్ ఘాటు. అది దాటిన తర్వాత రామ్ ఘాట్ అని కొత్త ఘాట్ కట్టారు. అది ఒక 1-1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడ మీరు చేయవచ్చు, చాలా అద్భుతంగా ఉంటుంది. అది మీరు మిస్ అయ్యే అవకాశమే లేదు.
ఆలయం నుంచి కొద్ది ముందుకెళ్తే చాలు, 5 నిమిషాల దారి అంతే. ఆలయం నుంచి 5 నిమిషాలు మీరు మీకు స్టార్టింగ్ రామ్ ఘాట్ మీకు చాలా సులభము, అది మీకు 5 నిమిషాల్లో వెళ్ళిపోతారు. అలా కాదు, మీకు అక్కడే చెయ్యాలి అంటే ఈ నది టెంపుల్లోంచి జారి బయట ఒక పెద్ద ఘాట్ లోకి వెళ్తుంది. దాన్ని ఇందాక చెప్తున్నాను కోటి కోటి తీర్థ ఘాట్ ఏదో అంటారు, నేను మర్చిపోయాను, అది ఫస్ట్ ఘాట్ పేరు కోటి తీర్థ ఘాట్. అందులోపల కూడా చాలా మంది స్నానం చేస్తారు. లేదు నాలాగా విశాలంగా స్నానం చేయాలి అనుకుంటే చక్కగా ఈ కోటి తీర్థ ఘాట్ దాటిన తర్వాత రామఘాట్ అని ఉంటుంది, అందులో స్నానం చేయండి. అండ్ అమరకాంటక్ లో ఇందాక చెప్పినట్టుగా శ్రీచక్ర ఆలయము, పాతాళేశ్వర ఆలయము, సోన్ నది యొక్క ఉద్గమ స్థానము, తర్వాత ఈ ఆలయాలు మార్కండేయ ఆలయము, ఇవన్నీ కూడా తప్పక చూడండి. ఇంకోటి జలేశ్వర ఆలయం అని ఒకటి ఉంది, ఆ ఆలయం నేను మిస్ అయ్యాను, అది కూడా వీలైతే తప్పకుండా చూడండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ వస్తే మెసేజ్ పెట్టండి, నేను కావాల్సిన డీటెయిల్స్ మీకు పంపిస్తాను. జై శ్రీకృష్ణ. టీవీ మణి గారు. జై శ్రీకృష్ణ అండి. నర్మదా నదిని దాటరు అన్నారు, దాటకూడదా లేకపోతే దాటకుండానే పరిక్రమ అవుతుందా? దాటకుండానే పరిక్రమ అవుతుంది. వాళ్ళు ఆ దారిని ఎలా పెట్టారంటే అలా గుండ్రగా తిరగడం అన్నమాట అది. సో చాలా అద్భుతంగా పెట్టారు. కాకపోతే చిన్న చిన్న పరిక్రమలు ఏవైతే ఉంటాయో వాటి లోపల మాత్రం దాటుతారు ఖచ్చితంగా. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇది తీసుకున్నారనుకోండి, ఏది మీరు అమరకాంటక్ లో ఒకటి ఉంది, తర్వాత ఇక్కడ మీకు పరిక్రమ దారి అని చెప్పేసి 7 కిలోమీటర్ల దారి ఉంది, ఓంకారేశ్వరంలో 7 కిలోమీటర్ల పరిక్రమ దారి ఉంది, అక్కడ మాత్రం మీరు నర్మదా నది నుంచి నర్మదా నది మీదకి వెళ్తారు. అది చిన్నది, షార్ట్ షార్ట్ పరిక్రమ. బట్ మీరు బిగ్ పరిక్రమ ఎవరైతే చేస్తారో 8 నెలలు 9 నెలలు లేదా బస్ లోపల యాత్ర టూరిస్ట్ బస్సులలో లేదా టాక్సీలలో వాటిల్లో చేస్తారో వాళ్ళు మాత్రము నది మీది నుంచి వెళ్లకుండా నది స్టార్టింగ్ పాయింట్ కి అమరకాంటక్ లో ప్రారంభమై అమరకాంటక్ లో ఎండ్ చేస్తారు అట్లా. లేదా మహారాష్ట్ర దగ్గర కూడా ఏదో ప్లేస్ ఉంది, నేను మర్చిపోయాను ఆ ప్లేస్ పేరు, అక్కడ కూడా స్టార్ట్ చేసి అక్కడ వరకు ఎండ్ చేస్తారు. లేదా మీకు గుజరాత్ సూరత్ దగ్గర కూడా కొంతమంది స్టార్ట్ చేస్తారు, చేసి మళ్ళీ సూరత్ కి దగ్గర భరూచ్ అనేదో అంటారు ఆ ప్లేస్ ని, అక్కడ ఎండ్ చేస్తారు అన్నమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే అక్కడికి దాకా. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఉజ్జయినిలో భస్మం తోటి అభిషేకం చేస్తారు కదా స్వామికి, భస్మహారతి. అవును, భస్మహారతి. అది అలా ఎందుకని చేస్తారు? ఎక్కడా లేదా అది, అప్పుడు అక్కడే ఉంది కదా అది. భగవంతుడికి భగవంతుడికి పూయడం అనేది మామూలే కదా, భస్మం అన్ని చోట్ల పూస్తారు, అన్ని ఆలయాలలో భస్మహారతి ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న భస్మహారతికి ప్రత్యేకత ఏంటంటే శవంది తీసుకొచ్చి చేస్తారు అన్నమాట. అంటే ఇంకా వారికి మోక్షం కల్పించినట్టు ఒకటి, అండ్ భగవంతుడికి భగవంతుడు ఉండేది శ్మశానము, అందుకే దీన్ని మహాశ్మశానం అంటారు. కొన్ని ఆలయాలలో మాత్రమే శ్మశానం కలిపి ఉంటుంది. ఇప్పుడు మీరు విశాల విశ్వేశ్వర ఆలయం లోపల ఎలా అయితే బయట తగలబెట్టి ఆ నదిలో పడేసి ఏ లేస్తారో లేదా భస్మానందులో కలుపుతారో, అదే విధంగా పశుపతినాథ్ టెంపుల్లో టెంపుల్లోనే శ్మశానం ఉంటుంది, టెంపుల్ బయట శ్మశానం ఉంటుంది. ఇది కూడా మహాశ్మశానం కిందికి, అందుకే దీన్ని ఏమంటారంటే మహాశ్మశానము అని చెప్పేసి అంటారు అన్నమాట. అంటే భగవంతుడు ఈ శ్మశానంలోనే ఉంటాడు, ఆయన చివరికి మిగిలేది ఈ బూడిదే అని చెప్పి మనకు చూపించడానికి అన్న కారణమే గాని ఇంకా ప్రత్యేక కారణం ఏమీ లేదు. భగవంతుడికి ఈ శవాల బూడిదే పూసుకుంటాడు ఆయన. భగవంతుడు పూసుకునేది మామూలు బూడిదే కాదు, ఈ శవాల బూడిదే, ఎందుకంటే శ్మశానంలో ఉంటాడు కాబట్టి అదే బూడిదని ఆయన పూసుకుంటాడు. కాబట్టి దాని రిప్రజెంటేషన్ గా ఇక్కడ కూడా అదే విధంగా ఆయనకి అదే భస్మహారతి పొద్దున కూడా చేస్తారన్నమాట. అయితే పేడలతోనే పిడకలతోనే చేసే హారతి కూడా అక్కడ చేస్తారు. అయితే మిగతా ఆలయాలలో ఈ విధంగా శ్మశానంలో వచ్చినటువంటి భస్మంతో చెయ్యరు, ఈ ఒక్క ఆలయంలో మాత్రమే అది ప్రత్యేకత. అది కాక ఇది దక్షిణం వైపు ఉంటుంది, దక్షిణం వైపు ఉంటుంది. దక్షిణం వైపు ఉంటే ఏంటి మీనింగ్ అంటే మీరు దేవుడికి దండం పెట్టాలంటే మీ వీపుని యమునికి చూపిస్తారు, వీపుని యముడికి చూపిస్తారు. అంటే యముడితోటి నాకు ఐ డోంట్ కేర్, నాకు శివుడు నా దగ్గర ఉంటే నేను యముడికి భయపడను అని చెప్పేసి ఒక మాట అన్నమాట. సో శివుడు నాతోటి ఉంటే నాకు యముడు అంటే భయం ఏంటి అని చెప్పి చెప్పడం కోసం అని. సో యమధర్మరాజు తో మనకు సంబంధం లేదు, భయం లేదు, నేను బూడిదైనా కూడా భగవంతుల్లోనే కలిసిపోతాను అన్న భావన కూడా ఒకటి అయి ఉండవచ్చు. అంటే శ్మశానానికి పోతే మేము వచ్చి స్నానం చేస్తాం కదా, ఇది శ్మశానం బూడిద తెచ్చి పోయడం. అంటే ఒకటేంటంటే అది అపవిత్రం అని అనుకోకూడదు, అపవిత్రం అని అనుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఇక్కడికి సంబంధించినంత వరకు ఏంటంటే ప్రతి వస్తువు కూడా బూడిదగా మారిపోతుంది, బూడిద అన్నిటికంటే కూడా పవిత్రమైనది. ఎందుకంటే బూడిద కంటే తర్వాత స్థాయి ఇంకోటి లేదు, బూడిదని కాలిస్తే మళ్ళీ బూడిదే కదా. సో అందుకే ఏంటంటే లోయెస్ట్ లెవెల్ ఏంటంటే ప్రతిదానికి బూడిద, ఏది కాలిపోయినా ఏది ఏమైనా మళ్ళీ బూడిదగా మిగాలాల్సిందే
ప్రపంచంలో మిగిలేది కేవలం బూడిదే అని చెప్పి, ఇది ఏంటిది ఒక శరీరం, ఈ శరీరానికి అట్టు ముంటు ముట్టు అంటూ ఇటువంటివి ఏమీ ఉండవు దీనికి. ఇదేంటంటే పడిపోయిన తర్వాత ఒక కర్ర లాంటిది, ఒక చెట్టు లాంటిది, కాబట్టి దానితో ఏమీ ఉండదు. దాన్ని తగలబెడితే వచ్చేది బూడిద. ఎప్పటికైనా కూడా మనం బూడిదలాగా అవ్వాల్సిందే గాని అందులో అపవిత్రత ఏమీ లేదు. చివరికి మిగిలేదు బూడిద అని, బూడిదే బూడిదే కదా అది చెప్పడానికి. మీరు బాగా అలసిపోయినట్టున్నారు, దగ్గు అది బాగా దగ్గు ఒకటే, నాకు అలసట కంటే కూడా దగ్గు ఒకటే చాలా దారుణంగా బాధ పెడుతుంది. అమరకాంటక్ లో పట్టుకుంది ఇప్పటి వరకు, ఇప్పుడు నేను వచ్చి కూడా 4 రోజులు అయింది కానీ తగ్గలేదు. వెంటనే ఆఫీస్ కి వెళ్లాల్సి వచ్చింది 2 రోజులు. సో అస్సలు ఇది లేదన్నమాట. ఇవాళ అంతా రెస్టే తీసుకున్నాను కానీ తప్పలేదు. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా యాత్రకు సంబంధించిన డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి, లేకపోతే క్లోజ్ చేసుకోండి. సార్ బస్ పరిక్రమ ఎన్ని రోజులు పడుతుంది? 10-15 రోజులలో అయిపోతుంది బస్ పరిక్రమ. కాకపోతే లక్కీగా ఏంటంటే ప్రతి చోట ఆపుతాడు వాడు, ఆపుకుంటూ ఆపుకుంటూ తీసుకెళ్తాడు. నేను నర్మదా పరిక్రమ ఒకసారి ఆల్రెడీ ఒక వీడియోలో చేయించాను, అది మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను చూడండి. సింపుల్ గా ఉంటుంది అది, అందులోపల ఎక్కడెక్కడ ఆపుతారు ఏంటి అనేది క్లుప్తంగా చెప్పడం జరిగింది. నేను వెళ్ళలేదు అది, నేను ఒక నవలలో మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవలలో చదివి నేను చెప్పడం జరిగింది అనమాట అందరికి. నర్మదా పరిక్రమ జై శ్రీకృష్ణ. చాలా బాగుంది గురువు గారు. ఆ సప్త ఋషులది ఉంది అంటే, సప్త ఋషులు కూర్చున్నట్టుగా ఉంది అక్కడ విగ్రహాలు. ఆ విగ్రహాలు ఎంత బాగుంటాయో అవి, అవి మనకు ఉజ్జయిని కారిడార్ లో ఉంటాయి అవి. అవి మహాశివుడు మధ్య లోపల పంచముఖ శివుడై ఉంటాడు, ఆయన చుట్టూరా కూడా సప్త ఋషులు సేవిస్తూ ధ్యానిస్తూ ఉంటారు అన్నమాట. అది అంటారు ఫోటో క్లోజ్ గా పెట్టగలరా గురువులో? ఉన్నాయి, మొత్తం లింక్ షేర్ చేస్తాను, నచ్చిన ఫోటోస్ తీసుకోండి. నేను లేని ఫొటోస్ ఏవైతే పిక్చర్ అవి ఉన్నాయో చక్కగా అవి సేవ్ చేసుకుని పెట్టుకోండి, బాగుంటుంది. మంచి మంచి ఫొటోస్ ఉన్నాయి, కొన్ని బాగా కొన్ని మంచి ఫోటోలు తీయడం జరిగింది, అవి చక్కగా తీసుకోండి చూడండి. వండర్ఫుల్. మరోసారి మీ శ్రద్ధాశక్తులకు కృతజ్ఞతలు. ఇటువంటి యాత్రలే మన లోపల ఏంటంటే భగవంతుడి యొక్క శక్తిని తెలియజేస్తాయి. భగవంతుడు ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు, మనం ఇంకా ఎదగాల్సింది ఎంత ఉంది అనేటటువంటి విషయం మనకి లోపల స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి దీని వైపు మన సాధనని ముందుకు తీసుకెళ్లాలి. ఎప్పుడు కూడా మన సాధనని ఆపడం అంటూ జరగకూడదు. సాధన అన్నిటికీ ముఖ్యం మనకు. ఈ సాధనలో ఒకటి ప్రయాణం, మళ్ళొకసారి చెప్తున్నాను, సాధనని ఆపకూడదు, సాధనలో ముఖ్యమైనటువంటి ప్రయాణము. ఈ ప్రయాణం లోపల ఎంతసేపు కూడా భగవంతుడికి సంబంధించిన ఆలోచనలే పెట్టుకుంటూ అనవసరమైన వ్యక్తులకు దూరంగా ఉంటూ మనము వీలైనంత బేసిక్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ భగవంతుడికి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అయితే నాలాగా మరీ ప్లానింగ్ లేకుండా వెళ్ళడం తప్పే, కాకపోతే నాకు అలవాటయ్యా ఇటువంటి జర్నీలు కాబట్టి ఓకే. కొందరు అందరూ కూడా ప్లాన్ చేసుకుని తప్పకుండా వెళ్ళండి, మీ మీ ఆరోగ్య పరిస్థితులకు తగ్గట్టుగా వెళ్ళి ఆ ప్రదేశంలో ఎక్కడ హడావిడి పడకుండా ప్రశాంతంగా కూర్చొని అన్ని ప్రదేశాలను ఎంజాయ్ చేయండి. ఎక్కడ కూడా చెక్ పాయింట్ ఇది అయిపోయింది ఇంకోటి అదైపోయింది ఇంకోటి అలా టిక్ మార్కులు కొట్టుకోవడానికి వెళ్ళకండి. ప్రశాంతంగా అన్ని ప్రదేశాలు నిదానంగా చూసి, కావాలంటే ఇంకొక రోజు ఎక్స్ట్రా టైం పెట్టుకున్నా సరే అవన్నీ చూసుకుని అందరూ రాగలుగుతారు. జై నర్మదే, హరహర నర్మదే. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి తీ సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగ శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా శుభరాత్రి. మళ్ళీ మనము గురుగారు నమస్కారం. గురువు గారు, నాగసుజాత మాట్లాడుతున్నాను. చెప్పండి గురువు గారు. ఇందాక అమ్మవారిది కాలువు పడిన ప్లేస్ చూపించి అమ్మవారిని చూపించారు కదా, అది ఒకసారి గ్రూప్ లో షేర్ చేయండి గురువు గారు. అది అన్ని ఫోటోలు పెడతాను, మీరు చూడగానే తెలిసిపోతుంది. అన్ని ఫోటోలు లింక్ పెడతాను గ్రూప్ లో. అలాగే గురువు గారు, చాలా సంతోషం గురువు గారు. చాలా అసలు మాకైతే మీతో పాటు మేము ఉండి చూసామా అన్నట్టు గురువు. చాలా బాగున్నాయి గురువు గారు, మాకు మీరు దర్శనం చేయించారు, మీరు అంత బాగా చెప్పారు కూడా, మాకు అన్ని ఫోటోస్ సహా చూపించారు. మేము కూడా అన్ని మీతో పాటు పరిక్రమ అన్ని చేసాం మాలా. చాలా బాగుంది గురుజీ. అసలు ఉజ్జయిని ఇంత బాగుంటది అనుకోలేదు నేను. అసలు చాలా బాగుంది, ఇప్పుడు నూతనంగా కట్టినట్టుగానే అన్ని అనిపిస్తున్నాయి విగ్రహాలన్నీ. చాలా బాగుంది, అన్ని ప్రదేశాలు కూడా చాలా బాగున్నాయి.
తప్పక ఇంత అద్భుతంగా ఉందనుకోలే. మేము దర్శనం చేసుకోకపోయినా మీ ద్వారా దర్శనం చేసుకున్నాం గురుజీ, చాలా సంతోషం. ఆ పుణ్యఫలం మీకు ఉంటుంది. అయ్యయ్యో అలా లేదండి, అందరూ తప్పక ప్రయత్నం చేయండి వెళ్ళడానికి. ఎందుకంటే నేను చెప్పింది కేవలం 5%, అందులో ఇవాళ ఈ గొంతుతోటి ఇంకా అసలు ఇబ్బంది పడాల్సి వచ్చింది. మీరు తప్పక తప్పక విజిట్ చెయ్యండి. కొద్దిగా ఒక్క ఈ వారం ఇంకా 7-8 రోజులు సమయం ఉంది. వీలైన ప్రతి ఒక్కరూ కూడా నర్మదా నది పుష్కరాలు మళ్ళీ 12 ఏళ్ల తర్వాత ఇటువంటి మహోన్నతమైనటువంటి నది యొక్క ప్రారంభ ఉద్గమ స్థానానికి వెళ్ళి అక్కడ స్నానం చేయడం అనేటటువంటిది ఎంతో అదృష్టము. తప్పక చెయ్యండి. ఈ నదిలో కొండలలో ప్రవహిస్తూ ఔషధులని అన్నింటినీ మన లోపల నింపుతూ చాలా అద్భుతమైనటువంటి శక్తిని మనకు అందజేస్తూ మనని ఆధ్యాత్మిక జీవితం వైపుకు ఉత్తేజితపరుస్తుంటుంది. కాబట్టి నర్మదా నది యొక్క పుష్కర స్నానం అందరూ తప్పక చేయాలని ఆశిస్తున్నాను. వీలైన ప్రతి ఒక్కరూ, కుదిరిన ప్రతి ఒక్కరూ, ప్లాన్ ఇప్పటి వరకు చేసుకొని వాళ్ళు కూడా అందరూ కూడా తప్పక వెళ్ళి ఆ నది పుష్కరానికి పుష్కరానికి వెళ్ళి అక్కడ ఒక స్నానాన్ని చేస్తారని ఆశిస్తూ ఈరోజు తరగతిని ఇక్కడికి ముగించుకుందాం. మళ్ళీ మనం మరొక యాత్రతో, తీర్థయాత్రలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలండి.